నడకలో హంసలు నాట్యంలో మయూరి చురుకుతనంలో లేడిపిల్ల పాటలో కోయిల అవన్నీ కూడా నీ ముందు తలలు వంచుకుంటాయి నాట్య భామిని నాట్య సుందరి కనులు ఒక మారు కదిలితే అందులో అనంతమైన హావభావాలుంటాయని విన్నా ఇప్పుడు తెలుసుకున్నా ప్రబంధాలెన్నో విన్నా ఆ నవరసాన్ని నీ కనుల విలాస విన్యాసంలో చూస్తున్నా పగవాడి పదును బాణాలకు కూడా చెలించలేదే మృదు మధురమైన నీ శృంగాల నాట్యానికి చెలించింది నా హృదయం మహారాజా నాట్యకళ కన్నా నిన్నైన మహత్తర కళ లేదని కదా ఆ దివల్ల భరత కళను పుట్టించి ఆ కళలో విజ్ఞాన విలాసాన్ని నీకు కలిగించి నీ అభినయాన్ని చూడటానికి నన్ను పుట్టించాడే ఆ దేవుడు ఆ దిరవల్ల నన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారే మీరు నాట్యరాణి ఇక మీద నీవే నా హృదయరాణి నీవే ఈ దేశానికి రాణి మహారాజా మనస్ఫూర్తిగా ఉంటుంది మహారాణిని చేస్తున్నట్టుగా శాసనం చెయ్యమంటావా లేక ప్రజల సన్నిధిలో పట్టమహిషిగా నా ప్రక్కన కూర్చోబెట్టి పట్టం కట్టమంటావా వద్దండి దేవుని సన్నిధిలో ఉండి ఆ దేవుని కొలువుకి అంకితమైన వాళ్ళం కదా దేవునికి అర్పించదగిన ఈ తరువును మనుషులకు అర్పించడానికి పనికి రాదే ఆ అపచారం గాని చేశావు ఆ దేవుడు ఏనాటికే క్షమించడు రాగరంజని హరాదిపుడు దేవుడు ఒకటేనే కదా శాస్త్రాలు ఘోషిస్తున్నాయి ఒప్పుకున్నా ఇద్దరకు ప్రజాపాలన ధర్మం ఉండబట్టే కదా దైవము రాజు కొలువుండే స్థలాలే కోవిండలు అంటున్నారు మహారాజా దేశ ప్రజలే నీకు బిడ్డలు దేశంలో మావంటి పడుతులే నీకు కళ్ళు రక్షించవలసిన కంచే పైరును ఆశించడమా పైగా దేవదాసి మీద మహారాజు మోహం చెందడమా ఇది న్యాయమా మేనకను గాంచిన విశ్వామిత్రుడు ఊరసిని గాంచిన జయంతుడు రంభను గాంచిన ఇంద్రుడు
వీరంతా నాట్య సౌందర్యం తలకించి పులకించలేదు వారి దుర్గతులు మీకు పట్టవద్దు తొందరపడి చెడ్డ పేరు కొని తెచ్చుకోవద్దు మహారాజా లాలించే ప్రేమమూర్తిగా కొలిచే హృదయేశ్వరిగా పట్టప్రాణి అంతఃపురంలో ఉన్నారు కదా ఆ ఇల్లాలి కన్నా నేను ఎక్కువదానా కాదులే అయితే నీ ఆమిలో అందం మాత్రం ఉన్నది నీలో కళతో చేరిన సౌందర్యం ఉన్నది మహారాజా నిన్నటి వరకు నీతి పరులని ఖ్యాతి వహించారే నేడి అపఖ్యాతి వద్దు నిన్న నేడే కాదు నా సమస్తాన్ని మర్చిపోయాను నువ్వు నాట్యం చేస్తున్నావు నాటుడు నాయకుడు అంటూ నీవు పాడినప్పుడే నీకు వశమే ఈశ్వర నేను సంబోధించింది విశ్వనాథుని ఏ నాథుని నిన్ను నీవు మర్చి పాడినప్పుడే నన్ను నేను మర్చిపోయాను వద్దు రాజా దయచేసి నన్ను తలవంక పెట్టద్దు మా రాజరాజు మీద ఒట్టేసి చెప్తున్నాను ఆగండి అత్తకి రాజా నా మాట వినండి ఇది చూడండి మీ కోసమే నేను 9 పిండి వంటలు వండించి ఉంచాను ముందు నిదానంగా భోంచేయండి అప్పుడు అప్పుడు అసలు విషయానికి వద్దాం ఆ అన్ని బాగా భోంచేయండి ఏంటి కొంటితనం కమ్మని పదార్థాలు ఆహా రుచిగా ఉన్నాయా నీ కొరకే శ్రద్ధగా చేయించాను ముందు భోంచేయండి మహారాజా ఇప్పుడు 9 వంటలు తమరు భోంచేశారే రుచిలో ఏదైనా భేదం తెలిసిందా ఏమీ లేదు ఆకారాల్లో మార్పులు ఉన్నాయే తప్ప రుచిలో భేదం లేదే ఇవన్నీ రుచికి ఒకేలాగా ఉన్నాయి ఒప్పుకున్నారా రాణి గారు మగువే నేను మగువని ఆమె దగ్గర మీకు కనిపించిన మాధుర్యం నా దగ్గర మాత్రం ఎలా కనిపిస్తుంది అనుకున్నారు మహారాజా వినండి మగవులంతా పుట్టడం ఒకేలా పుడుతున్నారు అనేక రూపాల్లో తల్లి భార్య చెల్లి కూతురు అని పిలిపించుకుంటున్నారు ఆ భేదం మర్చి ప్రవర్తిస్తే దండించవలసిన వారు రాజే కదా ప్రభు ఒక పరిధి ఒకసారి పోగొట్టుకుంటే మళ్ళీ పొందలేని పరిధి దేవునికి సమానమైన రాజే అన్యాయం చేయడం న్యాయమా కళాసరసి ఈ బుద్ధితో నా కళ్ళు తెరిపించిన జ్ఞానరాశి నిన్ను నాట్యకర్తిగా కాదు నిన్ను నా గురు సమానంగా స్వీకరిస్తా ఇక మీద ఏ పడతనియే తాకం ఒట్టేసి చెప్తున్నా ఈ పొరపాటులో నా దోషం లేదు మోహకరమైన నీ నాట్యానిదే దోషం నీ సౌందర్యానిదే దోషం నన్ను క్షమించమ్మ నేడు ఇక్కడ జరిగినంతా ఒక పీడకలగా మరిచిపో మహారాజుగా వచ్చాను మానవ అభిమానం నాశనమయ్యే తరుణంలో నీ కరుణ చేత మానవునిగా తిరిగి వెళ్తున్నాను నన్ను కాపాడిన జ్ఞానదీపమా వర్ధిల్ నూరేళ్ళు వర్ధిల్ నమస్కారం మహారాజా ఆస్థాన పండితుల మీ గురించి అనుకుంటున్నాను సరిగ్గా మీరే వచ్చారు ఏమిటి విషయం మహారాజా మోహనమైన నాట్యాన్ని దర్శించి కళోపాసనలో పరవశించి చెలించిన మనిషి మృగంగా మారిపోతి పాపకూపంలో తాను జారి పడిపోయే సమయంలో పరివర్తన చెంది మళ్లీ యథాస్థితిగా మనిషి వస్తే మహారాజా తాను చేసిన తప్పు తెలుసుకున్నప్పుడే మనిషి లోపరహితుడవుతాడు ఆ మనిషి మళ్లీ పునీతుడిగా మారి బ్రతకాలంటే దేవుని పదములు రేయింబవళ్ళు పూజించడమే మార్గం దేవుని పదముల అదేనా దీనికి సరి అయిన ప్రాయశ్చిత్తం హృదయంలో పరివర్తన ఏర్పడాలంటే దైవ సేవకు మించిన మార్గం ఏముంది అదే నిజమైతే ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు ఏ దిక్కుగా చూస్తున్నాడు ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు ఈ మూడు ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పగలిగితే నేనన్ని త్యజించి జీవితమా దేవునికి అంకితం చేస్తాను మహారాజా ఇప్పటికే ప్రశ్న దేవుడు అంతటా ఉన్నాడు శివుడు లేనిదే ఒక్క అణువు కూడా లేదని శాస్త్రం చెబుతుంటే దేవుడు లేని స్థలం ఏదీ ఉండదని బోధపడలేదా తప్పదాటగా చెప్పరాదు నా మనస్సుకు అర్థమయ్యే విధంగా చెబుతూ మాకు రుజువులు చూపెడుతూ నేను అడిగే ప్రశ్నలకు వివరంగా చెప్పాలి జవాబు
సాక్ష్యాలు చూపమంటే ఎలా చూపేది దేవుడు అన్నిటిలో ఉన్నాడు మీ హృదయంలోనూ ఉన్నాడు ఈ వేదాంతం కాదు కావాల్సింది ఆస్థాన పండితులకి అర్థం చెప్పడం తెలియలేదంటే నా అనుమానాలను ఎవరితో చెప్పుకోమంటారు మహారాజా ప్రతివాదన వద్దు ఒక్క రోజు మీకు గడువు ఇస్తున్నాను తెల్లవగానే సభకి వచ్చిన ఆ ప్రశ్నలకు జవాబులు చెప్పాలి మహారాజా దయచేసి సభలో తెలియజేయండి ఒక్క మాట వస్తా ఏం తాత నువ్వు లోపలికి రాకుండా ఇక్కడే ఉన్నావు ఎందుకు తాత తాత ఏమ్మా సరేలే తాతకు ఏదో దిగులు పట్టుకుంది ఊర్నా నేడు నా మనసు ఏం బాగుండలేదమ్మా ఏం తాత నా మీద కోపమా నేనేమైనా తప్పు చేశానా లేదమ్మా నువ్వు ఉండబట్టే తల్లి నేను ఈ లోకంలో ఉండవలసి వచ్చింది నేను మరంతే కదా తాత మా తాతయ్య ఉన్నాడని ఇప్పటి వరకు ప్రాణాలతో ఉంటున్నా ఈ ముద్దు మాటలు వినేనమ్మా వయస్సు పైబడ్డా కూడా నేనింత ఆరోగ్యంగా బ్రతకగలుగుతున్నది అది సరే మనసు సరిగ్గా లేదని అన్నారే దానికి ఏమిటి కారణం బదులు చెప్పలేని రీతిగా మహారాజా వారు మూడు ప్రశ్నలు నన్ను అడిగారమ్మా ఏం తాత నువ్వెన్నో పుస్తకాలు చదివావే నువ్వే బదులు చెప్పనేలంత కఠినంగా ప్రగతి సాధించాలి మేఘం వల్లనే జలం జలం వల్లనే సేద్యం సేద్యం వల్లనే ప్రజలు ప్రజల వల్లనే దేశం సుభిక్షం కాగలదనే పెద్దల మాటలను సదా స్మరిస్తూ సఫనారంభిస్తున్నా అమర్త్య నా మనసులో ఏర్పడ్డ సందేహం తీర్చుకోవడానికి ఆస్థాన పండితులను మూడు ప్రశ్నలను అడిగాను తగిన జవాబులతో వారు సభకు వేం చేశారా మహారాజా ఆస్థాన పండితులు నేడు సభకు వేం చేయలేదు ఏ మా ప్రశ్నలకు పురాణాలు శోధిస్తున్నారా లేక మా మాట మన్నించక అవమానిస్తున్నారా లేదు మహారాజా అలాగ వారు ప్రవర్తించరు మహారాజా ఆస్థాన పండితులు మర్యాద మనలా తెలిసినవారు మహకళ అనిపించలేదు నిన్నటి నుండి నేటి ఉదయం దాకా కదా గడువు ఇచ్చాం ఇచ్చిన గడువులోగా రాలేదంటే రాజాజ్ఞను అవమానించినట్టే కదా అర్థం మన్నించండి మహారాజా ఆస్థాన పండితులు పండు ముసలివారు ఒకవేళ వారికి ఆరోగ్యం సరిగా లేదేమో అలాంటిది ఏదైనా ఉంటే రాలేనని చెప్పవచ్చే ఆ ప్రకారం కూడా చేయలేదు ప్రభు మరి వారి అపరాధానికి మమ్మల్ని ఏం చేయమంటారు మీరు నిర్ణయానికి వచ్చే ముందు పండితుల మనవరాలు పూర్ణమ్మ తమ దర్శనం అపేక్షిస్తూ సభా ప్రాంగణంలో కాచుకుని ఉందని విన్నవిస్తున్నాను పండితుల మనవరాలు అందులో చిన్నపిల్ల వారి బదులు నన్ను చూడటానికి వచ్చిందంటారా ఇదెక్కడ వింతైనా విడ్డూరం అదే నాకు బాధపడలేదు సరే ప్రవేశపెట్టండి విజయే భవ తలగాలి మీకు జయం తరగాలి శత్రు బలం కొనసాగాలి మీ పాలన సాగాలి ధర్మం సుఖించాలి ప్రజలు శోభించాలి దేశం పండితుల మనవరాల్ని పూర్ణ నా పేరు నమస్కారం చేప పిల్లకు ఈత ఇంకొకరు నేర్పాలా పులి కడుపున పిల్లి పుడుతుందా ఆ పండితుని వంశంలో పుట్టిన పిల్లకు సంస్కార లోపం ఉంటుందా కవిగారింటో గంటం కూడా కవిత్వం చెప్తుందంటారే మరలాంటప్పుడు పండితుని మనవరాలి మాటలు మీకు ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయా లేదు ఎంతో అపురంగా ఉన్నాయి కంటి ముందు కనిపిస్తున్నది నిజమా కల్పనానా సందేహం కలుగుతున్నది సందేహమే వద్దు ఇదేదో కళ కల్పన కాదు మహారాజా నీకేం కావాలి తాతయ్యను మూడు ప్రశ్నలు అడిగారు కదూ సరైన జవాబులు నీ చెప్పడానికి వచ్చాను పోను పోను మాకే భ్రమ కలిగిస్తున్నది చిన్నారి మేము అడిగిన అసాధారణమైన ప్రశ్నలు అంతటి పండితులే చెప్పలేక తలకిందులయ్యారు లేదు మహారాజా అంత అసాధారణమైన ప్రశ్నలు కావు ఆ మహాపండితులకి చెప్పవలసిన అవసరమూ లేదు చిన్న ప్రశ్నలే అందుకనే కదా నేను వచ్చాను చూస్తూ ఉంటే మాకే చిత్రంగా ఉంది ఇందులో చిత్రం ఏమీ లేదు మీ మొదటి ప్రశ్న ఏమిటి అది సభలో తెలియజేయండి దేవుడు ఎక్కడ ఉన్నాడు అదే మా మొదటి ప్రశ్న మహారాజా ఈ పైడి గిన్నెలో ఏమున్నది బంగారు గిన్నె లోపల పాలు ఉన్నాయి ఈ పాలలోన ఏమేమి ఉన్నాయి పాలల్లో పెరుగు వెన్న చల్ల నెయ్యి అన్నీ ఉన్నాయి ఆ నెయ్యి చల్ల అన్నీ ఇందులోనే ఉన్నాయండి అదే అదే అందులోనే ఉన్నాయి
అప్పగాటగా చెప్పకండి. పాలల్లో నెయ్యి, నల్ల, వెన్న, పెరుగు ఎక్కడున్నాయో దేనికి దాన్నే చూపించండి చూద్దాం. ఇది ఎక్కడి తెలివి తక్కువ ప్రశ్న. అవన్నీ అందులోనే అంతర్లీనంగా ఉంటాయి. మరి అలాగే ఆ దేవుడు అంతటా అన్నిటా అంతర్లీనంగా ఉన్నాడు. ఇది బోధపడక తాతగారితో దేవుడు ఎక్కడున్నాడయ్యా అని ప్రశ్న వేశారు కదా, మరి ఇంతకన్నా జవాబు ఎలా చెప్పేది? కళ్ళ ముందు నిలబడింది బాలికయా, లేక బాలిక రూపంలో వచ్చిన మా కులదైవమా, లేక దేవుని నాటకమా, నా జ్ఞాననేత్రాన్ని తెరిపించవచ్చిన అపర సరస్వతి అవతారమా? నేను ఏ అవతారమో కాను మహారాజా. మహారాజా, మీరుండో ప్రశ్న అడగొచ్చు. దేవుడు ఏ దిక్కుగా చూస్తున్నాడు చెప్పగలిగితే ఇదే నా రెండవ ప్రశ్న. ఇదేమిటి దీపం చెమ్మె? ఈ చెమ్మెలో పెరుగుతూ ఉండేదేమిటి? ఆరని దీపం. ఈ దీపం ఏ దిక్కుగా వెలుగు వెదజల్లుతూ ఉన్నది మీరు చెప్పగలరా? మరి ఎలా చెప్పమంటావు? ఈ చెమ్మెలో ఉన్న దీపం నాలుగు ప్రక్కలా వెదజల్లుతూనే ఉంటుంది వెలుగులు. అది ఏ దిశలో ప్రకాశిస్తున్నది అని అడిగితే దానికి బదులు చెప్పడం ఎవరితరం? మరి అలాగే దేవుడు అన్ని దిక్కులా చూస్తూ ఉన్నాడండి. అది బోధపడక తాతయ్యతో దేవుడు ఏ దిక్కుగా చూస్తున్నాడయ్యా అని అడిగితే ఇంతకన్నా జవాబు ఎలా చెప్పేది? ఈశ్వర, ఏలికిన శిష్యుణ్ణి చేసి బాలికకు గురుత్వం ఇచ్చి వినోదించాలా? ఈ చిన్నపిల్ల ఆకృతిలో నువ్వే సందేహాలకు జవాబులు ఇస్తున్నట్టయితే నాలో నుండి ప్రశ్నలను వేసింది నువ్వే కదా. బాగుందయ్యా నీ వేడుక. మహారాజా, మూడో ప్రశ్న కూడా సెలవేయండి, అప్పుడే వచ్చిన పని పూర్తవుతుంది. లేదమ్మా, ఇంకెలాంటి ప్రశ్న అడిగే పని లేదు. ఆహా, తప్పించుకోకండి, అది కూడా చెప్తేనే కాని నాకు నిద్ర పట్టదు. తప్పకుండా, మూడో ప్రశ్నకు సమాధానం తెలిసినాడే నిద్రిస్తున్న మా అజ్ఞాన హృదయం మేలుకుంటుంది. చిన్నారి పొన్నారిగా వచ్చి మహామహులు చెప్పలేని విషయాలు తెలుపుతున్నావి. ఇప్పుడు ఆ దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ సందేహమే మా చివరి ప్రశ్న. రాజా, దీనికి నన్ను సరైన సమాధానం చెప్పమని అంటే ఒక్క గడియ నేను మహారాజుగాను తమరు సాధారణ పౌరునిగాను మారాలి. తమకిష్టమేనా? మహదానందంగా ఎదురు చూస్తున్నది రత్నసింహాసనం. కులపాలిక కులవు తీర్చి మా కోరిక నెరవేర్చు తల్లి. ఎవరక్కడ? భటులారా, ఈ మహారాజును తెరసాలకు పంపించండి. ఈ అమాత్యని గెంటేయండి. ఇప్పుడు ఇక్కడున్న ప్రజలకు అన్నం పానీయం ఏమీ ఇవ్వకుండా పప్పులు పెట్టండి. తల్లి, ఇదెక్కడి వేడుక? వేడుక కాదు మహారాజా, ఇదే ఇప్పుడు ఆ దేవుడు ఏం చేస్తున్నాడన్న దానికి అర్థం. నన్ను మహారాజుని చేసి, తమన్ను ఒక పౌరుణ్ణి చేసి, ఒక్క క్షణ కాలంలో దేవుడు ఈ విధంగా ఒక నాటకాన్ని ఆడించాడు. ఇప్పుడు అర్థమైందా దేవుడు ఏం చేస్తున్నాడు అన్నది? తల్లి, ధర్మదేవత, తోడుగా నీడగా జ్ఞానానికి గురువుగా కాపాడు దైవముగా, తోడుగా నీడగా ఎదలోని వెలుగుగా నా అజ్ఞానాన్ని హరింపచేసిన కరుణానిధి, నీ పాదాలకు శిరస్సు వంచి ప్రార్థిస్తున్నానమ్మా. నా అజ్ఞానాన్ని మన్నించు తల్లి, దేవుడు అంతటా ఉన్నాడు, సకల చరాచరాల్లో నిండి ఉన్నాడనే మాట తెలియకపోయి కుర్రతనముగా ప్రశ్నలను అడిగేనమ్మా. అందుకు చిన్నారి పాపగా వచ్చి నా కళ్ళు తెరిపించో. కులమాత, అహంభావం వదిలిపోయిందమ్మా, నా జీవితానికి వెలుగొచ్చింది. ఇక దేవుని కొలివే పరమార్థంగా భావించి రేయింబగళ్ళు దైవ స్మరణమే పరమావధిగా జీవిస్తాను. భగవంతుడా, అణు అణువులో అంతర్లీనమై ఉన్నావనే సత్యం తెలుసుకున్నాను. ప్రపంచంలో ఉన్న శాస్త్రాలు బాగా పరిశీలిస్తే లోకమంతా నీ లీలా విలాసమయమని తెలుస్తుంది. వేదోద్ధారక, నన్ను రక్షించు. దేవా, నన్ను నీ సేవకునిగా స్వీకరించు. పుణ్యాత్ముడా. మహారాజా, ఇప్పుడు శ్రీవారి మనస్సు పరిపక్వానికి వచ్చిందనుకుంటాను. పూర్తిగా దేవుడు నాలోనూ ఉన్నాడు, మీలోనూ ఉన్నాడు అన్న విషయం బాగా బోధపడింది. ఇంకా లోగనన్న ప్రకారం నా జీవితాన్ని లోకేశ్వర సేవకు అర్పించబోతున్నా. ఆశీర్వదించండి. మహారాజా, దేవుని సేవిస్తూ దేవునికే అంకితమైన దాసభక్త వరుల యొక్క పుణ్య చరిత్రలు భక్తితో పఠించండి. రాత్రిళ్ళు పగళ్ళు అన్ని వేళల్లో ఆ భక్తవరుల లీలలు పాడండి. దేశంలో ఆ సజ్జనుల ఉపదేశములన్నీ వ్యాప్తి చెయ్యండి. మహాభాగ, దేవుని సేవ కన్నా భగవద్భక్తులు రాసిన దివ్య చరిత్రలు పఠించడం పాడడం అంత గొప్ప విశేషమా? అవును రాజా, ఆ శివుడే దాసులకు దాసుడని, భక్తజన విధేయుడని లోగడ రుజువైన గాథలున్నాయి. అలాంటప్పుడు
ఆ దాసుడు చరిత్రలే వేదాలుగా ఈ దాసుడు పఠించి పరవశమవుతాడు. ఎక్కడ భక్తి గ్రంథం? ఇదిగో దివ్యమైన పాట. దాసుజనుల జీవితాలు. దీని పేరు మహాపురాణం. పుస్తకాన్ని రాసిన వ్యక్తి పేరు చంద్రశేఖర భాగవత. చంద్రశేఖర భాగవత. చంద్రశేఖర భాగవత. చోళమండల పౌరులారా, నేడు శుభోదయం, సుదినం, మహోదయం. జనపాల చోళ చక్రవర్తి పాలనలో ప్రధాన అమాత్యునిగా పనిచేసిన చంద్రశేఖర భాగవతార్ మన తెలుగు సాహిత్యానికంతో సేవ చేసి ఆ సదాశివుని దాసులైన 60 ముగ్గురు భక్తుల జీవిత చరిత్రలను ఒకటిగా కూర్చి కావ్యానికి మహాపురాణం అని నామకరణం చేసి మన తాండవ నటరాజస్వామి సన్నిధిని జనుల సమక్షంలో కథాగానం చేసే ఏర్పాటు జరిగింది. కనుక అందరూ విచ్చేసి ఆ కావ్యాన్ని విని దాన్ని రచించిన అమాత్య చంద్రశేఖర్ భాగవతారులను అభిమానించి ఆశీర్వదించ కోరుతున్నాం. ఇట్లు జనపాల చోళ చక్రవర్తి చంద్రశేఖర భాగవతార్, పండిత చంద్రశేఖర భాగవతార్, జనపాల చోళ చక్రవర్తి ప్రధాన మంత్రి చంద్రశేఖర భాగవతార్, చోళ చక్రవర్తి, జనపాల చోళ చక్రవర్తి, చోళ మండలాధీశ్వరులు. సకల కళలందు సర్వజ్ఞుడైనవాని పాద పద్మాలకేనా ప్రణామం, పాద పద్మాలకేనా ప్రణామం. జగన్నాథ ఆశ్రిత జన వరప్రదాత, నీ చరణములే ఈ దాసానుదాసునికి శరణమయ్య. నన్ను ఆదరించి మన్నించి ఇతునిగా అమాత్యునిగా పెద్ద పదవి స్వీకరింపచేసిన జనపాల చోళ చక్రవర్తి వందన. కవితారంగంలో ఎందరో పండితులుంటేను, శివదాసుల లోకోత్తర చరిత్రలు రాసే అదృష్టం కొండంత మనసుతో నాకే అనుగ్రహించి ఈ చిరుపొత్తాన్ని ఈ దాసుని కృతిని స్వీకరించి దాన్ని ఈ నటరాజస్వామి సన్నిధానాన శాస్త్రజ్ఞుల సమక్షాన గానం చేసే అవకాశం ఇచ్చిన ప్రభుల చోళ మహాపతి, కృతిని స్వీకరించే ఈ సుదినాన అంబాసహితుడైన త్రయంబకుడు మోహనమూర్తిగా ఆడవలననే ఉద్దేశంతో ఈ మండపాన్ని బంగారంతో అలంకరించి భూలోక కుబేరుడిని బిరుదు పొందిన చక్రవర్తి, నాలోని అణువణువు మీకు కృతజ్ఞతలు అర్పిస్తూ ఉన్నది. చతుర్వేదాలను శోధించి తత్వజ్ఞానాన్ని సాధించి చతుషష్టి కళా కోవిదులని పేరు పొంది సభకేతించిన విజ్ఞానులకు పండితులకు శిరస్సు వంచి నమస్సులర్పిస్తూ ఉన్నారు. బంగారు గజ్జెలు కట్టిన మీ చరణాలమురాల శివద చరిత్రలు వర్ణించబోతున్నాను. ఆశీర్వదించండి. ఎవరో దళాధిపతి గారా? దండాలు దళాధిపతి గారు, రండి. ఇదేంటండి, మీరు సూదిలే ఉండేవారు, పాపం ఊరిని ఉద్ధరించి దబ్బలంగా అయిపోయారా? కాళ్ళు చేతులు శూన్యం, పొట్టవట ఘనంగా ఉంది. ఏరా చిన్న, ఆ సిరికొలుపు చుక్కయ్య చేస్తున్న అన్యాయాన్ని అడిగి మీరు దారికి తెస్తారా, లేక ఊరి పెద్దగా పంచాయతీ చేసి పరిష్కారం చేయమంటారా? తొందరపడకండి అయ్యా, మా కులంలోనే మా సుక్కయ్య తప్ప పుట్టారయ్యా. ఇక్కడ అందరం వారిని ఒక పెద్ద మనిషిగా ఎంచుకుంటున్నాం. ఆయన తప్పు మార్గంలో పోరండి. ఏం జరిగింది, వివరం తెలవయ్యింది? మా రెండు కుటుంబాలు కలిసి మా ఇళ్ల బట్టలు వారికే వారికే వేస్తూ వస్తున్నాం. ఒక్క మారైన అన్నగడుగుకు బట్టలు తెచ్చవలేదు. ఏంటి కారణం? కారణమా, నీకు తెలియదా? కాసులు ఇచ్చిన వాళ్ళు గుడ్డలు ఉతకుండా సన్యాసులకు సేవ చేస్తాడా పెద్ద మనిషి? నిత్యం ఒక శివదాసు ఎందుకు పోయి వాని గుడ్డల్ని మొట్టమొదట అధిభద్రంగా ఉతికిచ్చిన తర్వాతనే ఊళ్ళో జనం గుడ్డలు ఉతుకుతాడు. దీని మూలంగా ఎంత ఇబ్బంది అవుతుంది?
గుడ్డలు గడుకుందో ఛా అందుచేతనే ఊళ్ళో వాడి చాలా చెడ్డ పేరు వచ్చింది తొందరగా నీ వాళ్ళంతా కలిసి దీనికో మార్గం చూపిస్తారా లేక నన్నే ఆ సిరికొలుపు చుక్కని ఊర్ నుంచి గెంటేయమంటారా వద్దండి అయ్యా ఈ గూడెం అందరం చేరి ఇక మీద మీ గుడ్డలు సరిగ్గా ఉతికిచ్చేట ఏర్పాటు చేస్తాం నా ముఖం చూసి ఈ ఒక్కసారికి అన్ని మన్నించండి అయ్యా వాడి ముఖం చూడడానికో ఈ విషయం మాట్లాడడానికో నాకు మనసొప్పలేదు ఏదో మీ మాటలు నమ్మి విడిచిపెడుతున్నావు ఇక మీదటైనా ఒళ్ళు దగ్గరెట్టుకుని నడుచుకోమని చెప్పండి చేస్తాం సాయంత్రం లోగా గుడ్డలు ఇవ్వకుంటే అప్పుడు ఏం జరిగినా మాకు సంబంధం లేదు వస్తాం రే రండ్రా అన్న దగ్గరికి వెళ్ళి ఊళ్ళో పెద్ద మనుషులతో తగు ఎందుకు నచ్చజేవారండి వద్దయా ఆయనతో పద్ధతి ఎంతమంది వెళ్తే ఆయన తప్పుగా అనుకోవచ్చు నువ్వు అక్కడే వెళ్ళి ఆ గొడవ ఏదో తీర్చేసి ఎవరు రేడు నా గొడవలతోనే వస్తున్నా ఇంకో గొడవ నేను ఏమని తీర్చేదిరా రండ్రా వందనాలు స్వామి సుఖీ బావా నిన్ననే అయ్యోరు గుడ్డలు ఉతికిపెట్టి ఉంచా మీరు వస్తారేమో అని ఎదురు చూచా కానీ మీరేం రాలా ఈ ఏడ తప్పక తమరు వస్తారనుకున్నా నా మాటలో వచ్చేసినారు ఇదిగో సిరికొలుపు చుక్కయ్యా శివదాసులకు నీవు చేస్తున్న సేవ కైవల్య మార్గానికి అదే త్రోవ ఆయుష్మాన్ భవ తెలవా ఎందుకలా మరుగుతారు మనిషేనరా బయలుదేరారా అవును శివదాసు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు దాసులు కైలాసానికే వెళ్తున్నాడు కైలాసానికే అవును వెళ్ళి మళ్ళీ వస్తారా లేక స్వామి నవ్వేశాడు రా మరికి రాడు పదనరా మూట కట్టేసి బయలుదేరారా వయసులో మీకన్నా చిన్నవాణ్ణి నేను వచ్చి మీకు బుద్ధి చెప్పాలా చెప్పకూడదని తెలుసు ఏం చేస్తానని చెప్పడం తప్పడమే పని బాగుందా అన్నా చూడు చిన్న అన్న తండ్రికే సన్ముఖుడు ఉపదేశం చేయలేదా తప్పు అనిపిస్తే ఎత్తి చూపటం మనిషి ధర్మం పెద్దోడైతే చిన్నోడైతే చేసిన తప్పు ఒప్పుకోవటం గొప్పతనం అబ్బాయి నువ్వు దాచుకోకుండా చెప్తే నా నెత్తి నెట్టుకుని ఎన్నుకుంటాను అయ్యో మీరంతంత మాట్లాడకండి గంగవయ్యలు దాసులు అంటూ మీరు పాకలాడతారే దాని మూలంగా ఊర్లో మీకంత చెడ్డ పేరు వచ్చిందో తెలుసా అందరికీ మంచి చేయాలనుకునే మనిషికి అందరిలో కొందరికి బుద్ధి లేనడుగా కనపడటం న్యాయమే కదా ఆ కొందరైనా ఎందుకు మీ గురించి అడిగా మాట్లాడాలి కున్నా అన్నా నిన్ను కాదురా ఈ గుండుగాని అందరికీ మంచిగా లోకంలో ఎవ్వరూ బతకలేరయ్యా శివదాసుని గుడ్డలు దొక్కపోతే మీరు జీవించలేరా మేమందరం జీవించడం లేదా చెప్పరారా ఒకడు పట్టు పని చుట్టుకుతే ఇంకోటి గావంతా ఉతికినట్టు ఇక్కడైనా ఒకటి కారేవరా అందరు కలిసానంటారా అవుననే లోక జ్ఞానం ఉన్న మనుషులుగా పుట్టిన మనం సచ్చే వరకు ఈ మట్టికి బరువుగా బ్రతకనేయకూడదు ఏదో ఒక వరవడికి కట్టుబడ్డం అవసరం ఆ కట్టడి తప్పిపోరాదు అసూలు పోయినా చెడరాదు వ్రతం నీకు ఎలాంటి కట్టుబాటు ఉందో సెలవి అమ్మా రాజ్యాలు పాలించేవాళ్ళు ఈశ్వరుడికి గోపురాలు కట్టి కుంభాభిషేకాలు చేసి ఈశ్వరుడి అనుగ్రహానికి పాత్రులవుతున్నారు ధనవంతులుగా పుట్టిన శ్రీమంతులు అభిషేకాలు ఆరాధనలు చేసి ఆ దేవుడికి రకరకాల సేవలు అర్పించుకుంటున్నారు ఇంకా సన్నకారు మనుషులు కర్పూర దీపాలు వెలిగించి ఈశ్వరుడికి పూజ చేస్తున్నారు అయితే మనం పేదోళ్ళం మనకు అలాంటివి చేయడం సాధ్యమా అందుకని దినం ఒక జంగమైకు గుడ్డల్ని ఉతికివ్వాలనే నియమంతో ఆ దేవుడిని నా శక్తి కొద్దీ సేవిస్తూ అదే మహాభాగ్యం అనుకుంటున్నాను అది తప్పు అని అంటున్నారా లేక మరి అలాంటి వరవడి నాకు ఉండకూడదు అంటున్నారా ఎవరైనా చెప్తారాకు సేవ చెయ్యండి గొడ్డల్ని అన్నగడువులో ఉతికిచ్చేయండి వాళ్ళ దగ్గర కూడా మంచి పేరు సంపాదించుకోండి అప్పుడే కదా అప్పు ఒకటికింత గంజైనా తాగి బతకగలం ఒకరు ఏడిపెట్టి మాట్లాడడానికి అవకాశం ఇవ్వద్దండి అయ్యా అంతా మీ మేలకే చెప్తున్నావు చెప్పేది కాదని తోసేయకుండా కాస్త చెవులేసుకోండి అయ్యా అంత పట్టుదలొద్దయ్యా అవునయ్యా అబ్బా ఇన్నాళ్ళకి అందరూ ఒక మాట మీద ఉన్నారు అన్నా కూడు పెట్టే ఊరి జనం దగ్గర కొంచెం విశ్వాసంగా నడుచుకోవాలన్నా కూడు పెట్టే ఊరి ప్రజలకు ద్రోహం చేసేవాడిని నా రెండు కళ్ళల్లో ఒకటి శివదాసులు మరొకటి ఈ ఊరి ప్రజలు అని భావిస్తున్నా బాధపడిందా ఊరి జనానికి మీరింత గొప్ప మర్యాద ఇస్తున్నారంటే సగం పొద్దుపోతున్నా ఇంకా ఊళ్ళో గుడ్డలన్నీ మూట కట్టేసి ఉంచుకుంటున్నారే ఏ ఇంతవరకు ఊరంతా తిరిగి వచ్చా ఒక్క శివదాసుడు నా కళ్ళ కాకపడకపోయా ఎవరైనా వస్తారని కాచు కూర్చున్నా వాళ్ళు ఈ రోజు రాబోయేది కష్టమే మన ఊరి జనం మధ్య బతకడం మా కష్టమే అంతే మరి అంతేత అదేదో అన్నారే వ్రతం గిస్తామని సడీ తప్పుడు లేకుండా ఆ నియమాన్ని ఏట్లో కలిపేయండి కలవ గుడ్డ తీసుకుని ఒక క్షణంలో గుడ్డలన్నీ ఉతికేస్తాం మేము ఇవన్నా గుడ్డలు ఇవన్నా వద్దు చిన్న దయచేసి మీరు వెళ్ళిపోండి ఈనాడు శివదాసుడు దొరికింది మీకు కనపడదు లేకపోతే నా మొహమే ఇంకా కనపడదు నీ మొండి పొట్టదారు వదిలన్నా ఒక్కసారికి విను
మీరు చెప్పిన దానికి కృతజ్ఞత మీకు దండం పెట్టి వేడుకుంటు నన్ను వదిలిపెట్టి దయచేసి మీరు వెళ్ళండి మీ ఇష్టం వచ్చేట కానీ ఇదేం బాలేదు ఇది అత్తారే కొన్నది రా కొద్దిలేరా
ఇంటికి మూట గట్టి ఇక వేగం ఇంటికి పదరా భక్తులకు దయ ముఖ్యం పామరులకు పైసా ముఖ్యం జ్ఞానికి మూలము కట్టే వెర్రి జీవ అది ముక్తి నిర్సు శివనామం వెర్రి జీవ జ్ఞానికి మూలము కట్టే వెర్రి జీవ అది ముక్తి నిర్సు శివనామం వెర్రి జీవ కుమార్గత్వంతో అంగవ్రతం అంటున్నారే పైగా గోరు చుట్టుకుని ఒకరి పోట్ల అయ్యాలొక శివదాసుడు నా కళ్ళకు కనపడకపోయే స్వామి నేను చేస్తున్నది మీకే తప్పుగా ఉంటే నేను ఎందుకు ప్రాణాలతో బ్రతికుంటాను ఏ చట్రాతి కేసు మీ దాసుడు గుడ్డలు ఉతికైనో అదే రాతికి నా తల బాదుకుని సంతోషంగా చచ్చిపోతా కనుల ముందే ఉన్న కైలాసమే వీడి ఎక్కడో తిరిగావు అంతరంగమా
కనుల ముందే ఉన్నా కైలాసమే వీడి ఎక్కడో తిరిగావు అంతరంగమా నీవే సత్యం కనలేదచే అంతరంగమా కనుల ముందే ఉన్నా కైలాసమే వీడి ఎక్కడో తిరిగావు అంతరంగమా నీవే సత్యం కనలేదచే అంతరంగమా ఊహలో ధ్యానించావా ఓర్మితో చూశావా ఊరంత వెతికావా అంతరంగమా స్వామిని కాచలేవా అంతరంగమా అంతరంగమా కనుల ముందే ఉన్నా కైలాసమే వీడి ఎక్కడో తిరిగావు అంతరంగమా నీవే సత్యం కనలేదచే అంతరంగమా యాత్రలే చేసేవాళ్ళు తత్వాలు చెప్పేవాళ్ళు యాత్రలే చేసేవాళ్ళు తత్వాలు చెప్పేవాళ్ళు తెలిపేది బూటకమ్మే అంతరంగమా యాత్రలే చేసేవాళ్ళు తత్వాలు చెప్పేవాళ్ళు తెలిపేది బూటకమ్మే అంతరంగమా నీవే తంత్రమే తెలుసుకోవే అంతరంగమా అంతరంగమా కనుల ముందే ఉన్నా కైలాసమే వీడి ఎక్కడో తిరిగావు అంతరంగమా నీవే సత్యం కనలేదచే అంతరంగమా గుండెలో కొలువైనా యేసుని కొలిచావా కాచగలవే శివుని అంతరంగమా గుండెలో కొలువైనా యేసుని కొలిచావా కాచగలవే శివుని అంతరంగమా వేరే ఇడుములు పడనేల అంతరంగమా అంతరంగమా కనుల ముందే ఉన్నా కైలాసమే వీడి ఎక్కడో తిరిగావు అంతరంగమా నీవే సత్యం కనలేదచే అంతరంగమా బిడ్డనే ఏడిపించి అంతలో నవ్వించి బిడ్డనే ఏడిపించి అంతలో నవ్వించి ఆటలాడును శివుడు అంతరంగమా బిడ్డనే ఏడిపించి అంతలో నవ్వించి ఆటలాడును శివుడు అంతరంగమా వాణి లీలలే మహిళన అంతరంగమా అంతరంగమా కనుల ముందే ఉన్నా కైలాసమే వీడి ఎక్కడో తిరిగావు అంతరంగమా నీవే సత్యం కనలేదచే అంతరంగమా వందనం స్వామి ఆయుష్మాన్ భవ అయ్యా చీకట్లో దివిటిలా పేదోరుకు దొరికిన పెన్నిధిలా ఏలూరు నాకు సిక్కినారయ్యా ఏమిటయ్యా నేను పరదేశిని చిన్న మెత్తు బంగారం కూడా లేనివాణ్ణి నన్ను పట్టుకుని భాగ్యం పెన్నిధి అంటున్నావే భాగ్యం బంగారం దొరికితే నా పెన్నిధి ఇప్పుడు తమరు పాడిన ఆ కమ్మని తత్వాలకు తక్కువ విలువ ఉందా స్వామి ఇది బాగుందయ్యా ఇంతకు ముందు మనకు పరిచయమే లేదే నన్ను ఏవేవో అంటూ పొగిడేస్తున్నావు ఎందుకయ్యా నివ్వురు కప్పిన నిప్పును శివయ్య భక్తులను గుర్తించడానికి ఒకరు చెప్పాలా స్వామి అయితే మరి నన్నొక శివదాసునిగా ధ్వమ కట్టేశావన్నమాట నిజమేనా అందులో ఏం సందేహం జనంలో తమరు శివదాసులని తెలుసుకున్నాను నువ్వు ఎలా అనుకున్నా సరే నాతో నీకేం అవసరం వచ్చింది ఈ ఏళ సమయానికి తమ రచనను కాపాడినారయ్యా నన్ను కాపాడుకోవడమే నాకెంతో మహా కష్టంగా ఉందని నేను అనుకుంటుంటే
ఇంకొకర్ని నన్నెలా కాపాడమంటావు? అవర్ మనసు పెడితే అవుద్ది. మనసు పెట్టాలా? మనసు, వాక్కు, దేహం అన్నిటికీ మించిన వాణ్ణి నేను. సోమవారంతటి మహానుభావులను తెలిసే నేను ఉపకారం చేయమంటున్నానయ్యా. స్వామి, ఒకసారి ఆ ఒంటిపైన వేసుకున్న ఆ గుడ్డను నాకు ఇవ్వండి అయ్యా. ఇది ఏమి అన్యాయం అయ్యా? ఈ పగటి దోపిడీ ఈ ఊళ్ళో ఎప్పుడు మొదలైంది అంట? ఈ మార్గం అంట నేను అనవసరంగా వచ్చి చిక్కుకున్నానే. స్వామి, మన్నించండి అయ్యా. నేను నిత్యం మొట్టమొదట ఒక శివదాసుని గుడ్డలు ఉతికి ఇచ్చిన పిమ్మటే కూడు పెడుతున్న ఊరి ప్రజల గుడ్డల్ని ఉతికివ్వాలని ఒక కట్టడికి కట్టుబడి నిన్నటి వరకు అందులో చిన్న పొరపాటు రానికుండా శివయ్యని సేవిస్తూ వచ్చాను. నేడెందుకో కాని ఒక సాధువైనా నాకంట కగ్గుపడలేదయ్యా. వ్రతం భంగం అయితే బ్రతుకు ముగిద్దాం అనుకుంటే సరిగ్గా సమయానికి వచ్చావు తండ్రి. స్వామి, నా దీక్ష కాపాడడానికి ఆ పరమేశ్వరుడే జంగవయ్య రూపంలో వచ్చినాడని పొంగిపోతున్నానయ్యా. ఆలోచన మాని ఆ పైగుడ్డ ఇవ్వండి అయ్యా. చక్కగా ఉంది తుండైనా వ్రతం బాగానే ఉంది, కానీ నా దగ్గర ఉండేది ఈ తుండు గుడ్డ ఒకటేనయ్యా. పర్వాలేదు, ఒక్క క్షణంలో తుండును ఉతికి ఆరేసి మళ్లీ మీకు ఇచ్చేస్తాను. ఇవ్వండి స్వామి. తప్పు నాయనా, క్షణం గిణమంటూ గడువు పెట్టకయ్యా. ఏ క్షణం ఏమవుతుందో మనకు తెలియదు, అది ఆ పరమేశ్వరుని చేతిలోనే ఉంది. ఆ పరమేశ్వరుడి సేవకుని కాపాడతాడయ్యా, అపనమ్మకం వద్దు. ఇవ్వు స్వామి. తిప్పి ఇవ్వడానికి వీల్లేని పరిస్థితి ఏదైనా వస్తే మరి? రానివ్వడయ్యా శివయ్య. ఎప్పుడైనా అలాంటి పరిస్థితి వస్తే శివదాసుడు కాని నాణ్యమైన మంచి మంచి గుడ్డలు సంపాదించుంచాను, అందులో ఒకటి ఇచ్చేస్తా. ఆహా, నువ్వు ఒక కఠిన నియమం పెట్టుకున్నట్లే పరుల సొత్తును ఎప్పుడు దానముగా స్వీకరించరాదు అని నేను ఒక వ్రతం పాటిస్తున్నా. తమ నియమం ఏం సరిపోదు, నన్ను నమ్మి ఇవ్వండి స్వామి. భద్రంగా తుండుగుడ్డిన తమరికి ఇచ్చేస్తా. ఒకవేళ ఇవ్వలేకపోతాను? నా ప్రాణాలే ఇచ్చేస్తానయ్యా. కలవలసిన మా దంపతుల నీ పాడు మోహం. స్వామి, ఆగ్రహపడకుండా పెద్దవారు అంటున్న దానికి సరైన వివరాన్ని అడగండి. అయ్యా, నన్ను బానిస బానిస అంటూ ఆర్పాటం చేస్తున్నారే, నేను మీకు ఎలా బానిసను చెప్పండి? దానికి ఏమిటి ఆధారం? ఉన్నది. నీవు నాకు బానిసవని ఎవరో అడిగినా ఒప్పించే విధముగా తగిన ఆధారాలతోనే వచ్చి పెళ్లి నిలిపానని తెలుసుకో. ఏమిటి ఆధారం? మరుగు పరచకుండా అందరి ముందర వివరంగా చెప్పు. నీ ముత్తాత శంకరయ్య ఉన్నాడే, నీ తాత భూషయ్య తండ్రి, వారు తన వంశ పరంపరలోని అందరూ తనతో సహా నాకు బానిసలని ఒక రుణశాసనం రాజు నాకు ఇచ్చినారు. ముత్తాతట మా వంశం సేవకులం ఒక రుణశాసనం. గతి లేని సవటకు మతి లేని పెళ్ళం వచ్చినట్టుంది. పరువు ఉన్నదని పరువు తక్కువగా మాట్లాడు. స్వామి, వివాదం వద్దు. తమరి ముత్తాత గారు రాసి ఇచ్చిన ఆ రుణపత్రం వీరి దగ్గర ఉన్నదాని అడిగితే పోదా? నిప్పు లేనిదే పొగరాదు, తప్పు లేనిదే నిందలేదు మానని. ఇదిగో సుందరుని ముత్తాత రాసి ఇచ్చిన రుణ పత్రిక. ఆ పత్రం ఇవ్వు, మేము చూడాలి. ఇవ్వను. నువ్వు కుంటురవి, మాయ మారివి, నిన్ను నమ్మి ఇవ్వలే. ఇవ్వను. ఇవ్వు. వీల్లేదు. ఇవ్వు. సుందర, సుందర, సింపకు, సింపకు. అయ్యో, మోసపోయాను, మోసపోయాను. ఉన్న ఆధారం ఊడిపోయింది. రుణపత్రం అగ్ని కావుతైపోయింది. ఈశ్వర, పరమేశ్వర, సర్వేశ్వర, ఈ అక్రమాన్ని చూడవయ్యా. నీ సున్నాయం పోయింది. గ్రామ ప్రజల ప్రప్రముఖులారా, మా ఇద్దరి మధ్య రగడ జరుగుతున్నప్పుడు పత్రాన్ని చెప్పడం ధర్మమా? నీ సున్నాడు చేసినది న్యాయం? నీ పప్పులు ఇక్కడేం ఉడక ఉన్మాధుడ. మరో మాట్లాడక వచ్చిన దారినే మళ్ళీ వెళ్ళు. వెళ్ళను. నువ్వే రా నాతో. మనం పంచాయతీకి వెళ్దాం, జరిగింది చెప్దాం, వాళ్ళనే న్యాయం అడుగుదాం. వెళ్దాం. స్వామి, కళ్యాణ ముహూర్తంలో మంగళసూత్రాన్ని నా గళాన కట్టే వేళలు విచారణ మండపానికి వెళ్తున్నారే, నాగత్యం కావాలి. విచారపడకు. విచారణ పరిషత్తులో విజయాన్ని పొంది నిన్ను నా ప్రాణేశ్వరిగా చేసుకుంటాను. అయ్యా, మీరు చెప్పినట్లే ఈ ఊళ్ళో విచారణ పరిషత్తును ఏర్పాటు చేయండి. ఇక్కడున్న వాళ్ళందరూ నీకు చెందిన వాళ్ళు. రుణపత్రాన్ని చించేస్తుంటేనే వీరందరూ మారు మాట్లాడక మౌనంగా చూస్తూ ఉన్నారంటే ఈ ఊరి పంచాయతీ పెద్దలు నాకు న్యాయం ఎలా చేకూరుస్తారు? మరైతే ఎక్కడికి వెళ్దామంటారు? నా స్వగ్రామానికి వెళ్దాం. అక్కడి పంచాయతీ పెద్దలకు విషయం చెప్దాం, వాళ్ళు ఇచ్చే తీర్పు కట్టుబడదాం. ఏది మీ ఊరు? దగ్గరనే ఉన్న తిరువనంతపురం. ఏ ఊరు రమ్మన్నా వస్తాను. పదకొదాం. ఇలా పెళ్లి ఆపడం న్యాయమా? ఆ పరిస్థితే వస్తే నేను ప్రాణాలతో బ్రతకడం సాధ్యమా? నాకు మార్గం చూపించి వెళ్ళండి స్వామి. తిరువనంతపురం ధర్మ పరిషత్తులో విజయం పొంది ఆ న్యాయమూర్తుల సమక్షంలోనే నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను. నువ్వు మాతోరా. పద పద, త్వరగా త్వరగా బయలుదేరు. గెలుపు నాదు, ఈ మహానుభావులతో రేపే మీకు తెలుపుతాను. బాజా సాటించవయ్యా. పురజులారా, పెద్దలారా, తిరువళ్ళూరు పశుపతయ్యకు, తిరువనంతపూరు సుందరేశునకు వివాదం ఏర్పడి ఈ పంచాయతీలో పరిష్కారానికి వచ్చింది. ఈ ధర్మస్థానంలో కూర్చుని న్యాయం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక వాదన మొదలెట్టచ్చు. సుందరేశ, నువ్వు చెప్పదలిసిన విషయాన్ని
ఇక్కడ నిర్భయంగా తెలియజేయి. వంచించాలనే దుర్దేశంతో ఈ వృద్ధుడు తానే మా ఊరు వచ్చి నా పెళ్లి కాకుండా చేశాడు. వివాదం ఉందంటూ మొండివాదన మొదలుపెట్టాడు. పది మందిలో తనకు నేను బానిసనంటూ చెప్పాడు. ధర్మరక్షాపరులారా, మీరు బాగా ఆలోచించండి. ఎక్కడైనా మనిషి ఇంకో మనిషికి బానిస కావటం ఉందా? ఇటువంటి వింత ఇంతవరకు ఎక్కడైనా జరిగిందా? చెబితే సిగ్గుచేటు. పసుపుతయ్య, సుందరం అంటున్న దానికి తవరేం చెప్తారు? అనాదిగా మా అనవుడు బానిసే. రాజు ప్రజలకు బానిస, స్త్రీ మగనికి బానిస, ఇక వ్యసనానికి నరుడు బానిస. అలాంటప్పుడు సుందరుని వంశస్థులంతా నాకు బానిసలని వాని ముత్తాత రుణశాసనం రాసిచ్చాడంటే అది అబద్ధం అనగలరా? లేక మీకు కూడా న్యాయం చెప్పే ఉద్దేశం లేదా? ధర్మాన్ని ఎవరు మారుస్తారు? మనస్ఫూర్తిగా ఒకరు రాసి ఇచ్చిన దాన్ని ఒప్పుకొనక తప్పదు. పశుపతయ్య, అయితే మరి సుందరుని ముత్తాత మీకు రాసి ఇచ్చిన రుణపత్రం ఎక్కడ? అదొకసారి చూడనివ్వండి. చూపించవయ్యా పశుపతయ్య, ఆ పెద్దలు చూస్తారు నా ముత్తాత రాసింది. ఎక్కడ తెచ్చి చూపేది? దాన్ని ఆనాడే చించి అగ్నిలో పడేశావే. శుద్ధబద్ధం, నేను చించిన దాంట్లో ఒక అక్షరం కూడా లేదు. అది వట్టి తాజాకు. మోసం, మోసం, అంతా మోసం, ఒళ్ళంతా మోసం. వీని మాట ప్రవర్తన అంతా మోసమే. మోసమో మాయో, ఇప్పుడున్న ఈ పరిస్థితిలో సుందరుడు మీకు బానిస అని చెప్పడానికి ఏం ఆధారం ఉంది? ఆధారమా? ఆధారం, 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 ఆధారం. ఏది ఆధారం? ఎందుక మౌనం? మోగతనం వచ్చిందా? లేక పంచాయతీ పెద్దల ముందు ఈ వంచకత్వం పటాపంచలైందా? పశుపతయ్య చెప్పు, చెప్పు. ధర్మపీఠాధిపతులారా, ఈ వంచకుడు ఆ రుణశాసనాన్ని నాశనంగా విస్తారని ముందుగానే తెలుసుకుని అప్పుడు వట్టి తాటాకు మాత్రం వీనికిచ్చాను. వీని ముత్తాత రాసిచ్చిన అసలు మూలపత్రం ఇదిగో నా దగ్గర భద్రంగానే ఉంది. ఈ శాసనాన్ని మీరు కాపాడతామని మాట ఇచ్చారంటే ఇప్పుడే మిగిస్తాను. అయ్యా, మీ రుణశాసనం మేము జాగ్రత్తగా తిరిగి ఇచ్చేస్తాం. ఇక భయపడక దాన్ని ఇలా ఇవ్వండి. ఇదిగో. తిరువళ్ళూరులో నివసిస్తున్న శంకరయ్య అనే నేను తిరువనంతపూరు పశుపతయ్యకు రాసి ఇచ్చిన లిఖితపూర్వక శాసనం. నేను, మీ మాత్రమే కాక మా వంశస్థులందరూ పశుపతికే బానిసలుగా రుణపడి ఉంటాం. ఇది ఎట్టి నిర్బంధం లేకుండా మనస్ఫూర్తిగా సుధస్థూరితో రాసి ఇచ్చినది. తిరువళ్ళూర్ శంకరయ్య. సుందరేశ, నీ ముత్తాత రాసిచ్చిన రుణపత్రానికి నువ్వేం సమాధానం చెప్తావు? ఈ దొంగ శాసనాన్ని నమ్మను నేను. ఇదంతా అబద్ధం, మోసం, కుట్ర, వంచన. దీన్ని నమ్మకండి. ఒక మారు దీనిలోని రాత మీ ముత్తాత దవులో కాదు అని అది పరిశీలించి మరీ చెప్పవచ్చు. ఇవ్వండి, పరీక్షిస్తాను. ఆ ముత్తాత బ్రతికుండగా ఈ వ్యక్తి పుట్టనే పుట్టలేదే. మరి అలాంటప్పుడు ఈ వ్యక్తి ఆ దస్తూరుని ఎలా పోల్చుకుని పరీక్షించగలడు? మన పంచాయతీ సమితికి చెందిన సభ్యుల్లో ఒకరిని తిరువళ్ళూరుకు పంపిద్దాం. సుందరుని ముత్తాత దస్తూరితో ఉన్న పాత పత్రాలను ఇక్కడికి తీసుకుని రమ్మందాం. దస్తూరిని పరిశీలించి ఆ పైన తీర్పు ఇద్దాం. అంతవరకు అందరినీ విశ్రాంతి తీసుకోమని ప్రార్థిస్తున్నాం. పెద్దలారా, సుందరుని మీద పశుపతి తెచ్చిన అభియోగానికి తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. తమరందరూ సావధానులై వినకోరుతున్నాం. సుందరుని ముత్తాత రాసిన పలు పత్రాల్లో ఉన్న దస్తూరితో పశుపతికి రాసి ఇచ్చిన రుణపత్రంలో ఉన్న దస్తూరిని బాగా పరీక్షించగా రెండూ ఒకటే అని రుజువైన మీదట సుందరుడు పశుపతికి బానిస అని తీర్పు ఇస్తూ ఈ వివాదాన్ని ముగిస్తూ ఉన్నాం. విచారపడద్దు, విధి వ్రాత తప్పించలేవు. నేను కూడా మీరన్నది నిజం అనుకుని మీ ప్రక్కనే న్యాయం ఉంటుందని భ్రమపడి ఇంతవరకు ఆశపడ్డాను. అది తప్పని ఇప్పుడు బోధపడింది. ఆర్య, మాట తప్పిన అసత్యవాదికి నేను ధర్మపత్నిని అయ్యానని ప్రజలు నిందించే పని లేదు. ఇంతకు ముందే ఒకరికి బానిసలైన తర్వాత వారి ఆజ్ఞ మీరి నన్ను పెళ్ళాడారని లోకంలో ఆపనింద మీకు రావద్దు. మీరు ఆ పశుపతి వెంట బయలుదేరండి. వారి మనసుకు ప్రీతికరంగా నడుచుకోండి. మీ సేవలకు సంతసించి వారే ముందుకొచ్చి మన పెళ్లి జరిపించే విధంగా విధేయులుగా ఉండండి.
ఇక మీరు తిరిగి వచ్చేదాకా ఈ అభాగ్యురాలు ప్రాణంతో ఉంటే తమ సేవ చేసుకుంటాను. ఆ భాగ్యం లేకుంటే ఆ తర్వాత వచ్చే జన్మలో ఒక స్త్రీగా పుడితే తమ్మని నే పెళ్ళాడతాను. భద్రంగా వెళ్ళిరండి స్వామి, వెళ్ళిరండి. అబ్బా, తీరింది సమస్య. సుందర, త్వరగా పద. బయలుదేరు. పశుపతయ్య, పశుపతయ్య, నేను మీకు ఏ అన్యాయం చేశానయ్యా? ఎందుకయ్యా నాకు ఇన్ని కష్టాలు కల్పించి శోధిస్తున్నారు? సుందర, పంచాయతీ పెద్దలు నిన్ను నాకు బానిసగా ఉండమని తీర్పిచ్చిన మీదట నా ఉత్తర్వు లేక మాట్లాడే హక్కు కూడా నీకు లేదు. మారు మాట్లాడక నావెంటరా? ఈ రాళ్లలో ముళ్లలో ఎలా ప్రయాణించమంటారు? ఇది దుర్భరం. సదా అరణ్యాల్లో తిరిగే ఇది కష్టం కలిగించకపోవచ్చునేమో. అబ్బబ్బా, నేను మరి నడవలేను. నాకు అరణ్యం ఒకటే, అంతఃపురము ఒకటే. నిజం చెప్పాలంటే అరణ్య సంచారమే నాకు అత్యంత ప్రీతిపాత్రమైనది. మీ పోకడ నాకు ఇప్పటికీ బోధపడకుండా ఉంది. మాటలు చేష్టలు చూస్తూ ఉంటే ఇక్కడ అబ్బురంగా ఉన్నాయి. అరణ్యంలో మోసం ఉండదు. నీ వంటి మాట తప్పే వాళ్ళు అస్సలు లేరు. నెమ్మది అయిన బ్రతుకు. అంతఃపురాల్లో ఉండే వాళ్లకు ఎలా అర్థమవుతుంది ఆ బ్రతుకు? సరే, మీకు ఇల్లు వాకిలి సంసారం ఎక్కడున్నాయి? ఈ ఊర్లోని పెద్ద భవంతి మాదేనయ్యా. అంత పెద్ద ఇల్లు మీకున్నదా? మాది పెద్ద భవనం. లెక్కలో ప్రజలు వస్తూ ఉంటారు, తిరిగిపోతుంటారు, మళ్లీ వస్తుంటారు. గుంపులు గుంపులుగా మా ఇల్లు తిరునాళ్ళలాగే ఉంటుంది. ఎక్కడున్నాయా అది? అటుపక్క చూడు. నీకేం ఉన్నారమ్మా? ఉండే ఇల్లు చూపించండంటే తిరువనంతపురం గోపురాన్ని ఇల్లు అంటారే. గోపురం మాత్రమే కాదు, ఈ పట్టణం అంతా మాదేనని తెలుసు. ఇదెక్కడి కర్మరాలు ఆయన? మీతో భలే చిక్కొచ్చిందే. మారు మాట్లాడక నా వెంటరా. అడుగడుక్కి ఆగకు, మళ్ళీ మళ్ళీ ప్రశ్నలు వెయ్యకు. నన్ను సేవించడానికే పుట్టిన నీవు నోరు గడపకుండా నాతో వస్తూనే ఉన్నావు. పశుపతయ్యా, హఠాత్తుగా వచ్చి నా పెళ్లిని చెడగొట్టారు, వివాదంలో గెలిచి నన్ను బానిసన చేశారు, కూడా వస్తున్నప్పుడు తమ నివాసం ఎక్కడని ప్రశ్నిస్తే గోపురం అన్నారు. అది పరిహాసం అనుకున్నాను. అప్పుడు చెప్పినట్లే తిన్నగా కోవిలికే తీసుకుని వచ్చారు. ఇదేమిటయ్యా ఈ మాయానాటకం? భూలోక ప్రపంచం అనే చెరలో జన్మించిన నీలాంటి జీవులకు పైవాడాడించే నాటకం అర్థం కాదు పావరుడా, బోధపడదు. కారణం, నీ మనోనేత్రం ఇంకా మూసుకునే ఉంది. మా కరుణతో అది మేలుకుంటుంది, అప్పుడు బోధపడుతుంది దృశ్యాల వివరం. ఇప్పుడు మారు మాట్లాడక మాతోరా. ఇంకా ఎక్కడికి రావాలి? నా గుండెల గుడిలోనికి. మిమ్మల్ని కలిసిన దగ్గర నుంచి మీ పోకడతో ఏమీ బోధపడకుండా ఉంది. అయితే మరి ఈ ఆలయమే తమ గృహమా? ఎందుకు ఇంకా సందేహం? ఈ కోవెలే నేను కొలువు తీర్చే స్థలం. 10 మంది నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తూ ఉంటే పాపి, మధురమైన నీ కవిత వినాలని నేనే నీ వద్దకు వచ్చానరా. ఆర్య, ఒక సమయంలో తత్వం మాట్లాడతారు, మరో సమయంలో పిచ్చివాణిగా నటిస్తారు. దండం పెట్టి అడుగుతున్నాను, ఏమిటి ఇదంతా? ఇక్కడ మనమిద్దరం మాత్రమే ఉన్నాం, మీరు నిజం చెప్పండి. అబద్ధం, నిజం, ప్రేమ, పగ, శ్రేయి, పగలు, జననం, మరణం సర్వం నేనే. బోధపడిందా? బోధపడలేదు. జగన్నాథక మహాప్రదర్శనకు అర్థం బోధపడాలంటే నీలోని మాయకరలు తొలగిపోవాలి. మరేం మాట్లాడకుండా మా వెంటరా. అరియా, మహాత్మ, ఇదెక్కడి వెంట? కనులకు కనిపించక మాయమయ్యారు. తలుపు వాటంతటా ఏ మూసుకున్నాయి? ఏమిటి మాయాజాలం? ఎక్కడున్నారు? ఎందుకు చిత్రమైన ఆట? సుందర, నిద్రపోయిన మనస్సు ఇక ముందు ఈశ్వర కరుణతో జ్ఞానదీపమై వెలుగుతుంది. మరుగుల పడ్డన ఈ పూర్వజన్మ జ్ఞానం మళ్లీ ప్రకాశిస్తుంది. మాయలో పడిన బుద్ధిహీనుడా, నేను పరమేశ్వరుణ్ణని బోధపడలేదా? ఈశ్వర కరుణాకర, జ్ఞానదండంతో నా హృదయ కవాటాన్ని తెరిపించిన పరమ పురుష తమరావృద్ధునిగా వచ్చింది.
నేనా మీతో విరోధం పెట్టుకుని నిందలు పలికింది. అయ్యయ్యో, నేను చేసిన పనికి చరిత్రలో చెరిగిపోని చెడ్డ పేరు వస్తుంది. దేవా, మిమ్మల్ని ఎదిరించి మాట్లాడానని తెలిసిన పిమ్మట నన్ను నేను చంపుకోవటం ఒక్కటే నాకు శరణ్యం. ఆగు సుందర, ఆవేశపడు. లయకారకులం మళ్ళీ పుట్టించే వాళ్ళం మేమే. నువ్వు పుట్టిన కర్తవ్యం పూర్తి కాలేదు. మా లీలలు మధుర కవితలుగా వ్రాసి లోకంలో ప్రచారం చేయడానికి నిన్ను పుట్టించాం. అది మరచి నీవు ఇల్లు ఇల్లాలనే బంధాల్లో పడిపోతూ ఉంటే నీ బ్రతుక్కి పరమార్థమేది? అందుకోసమే తరుణంలో వచ్చి నిన్ను కరుణించాం. రజిత శృంగవాస, మీ విశ్వపోషణ, మీ భక్త రక్షణ, మీ దుష్ట శిక్షణ, మీ మహాకరుణ, ఇవన్నీ నా కవిత్వంతో చాటి చెప్తాను. ఇంకా శివదాసుడనై శివమహత్యాన్ని ప్రచారం చేస్తాను. మంచి ఏది మధురంగా నాపై పాడు. లోకోత్తరమైన నీ గానాన్ని ఆలపి. పాట నేను ఎలా పాడేది? ఏమని పాడేది? వచ్చినవాడు హరుడని తెలియకపోయి పిచ్చి ఉన్మాది అన్న నా మాటలు తలుచుకుంటున్నప్పుడు నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, నాలుక తడబడుతున్నది, మాట వెలుపలికి రాకున్నది. ఈ స్థితిలో నన్ను ఎలా పాడమంటారు? మొట్టమొదటగా పెళ్లి మంటపంలో నన్ను చూసినప్పుడు నన్ను భ్రష్ట అని పరిహసించలేదా? ఆనాటి మూఢుణ్ణి అలాగే పిలిచిపాడు. మూఢ భ్రష్ట అని మతిమాలి అన్నానే, నిన్నే బ్రతిమాలి శరణంటి వేడుకుంటి, నీ పాదాలపై బాలి హే త్రిశూలి కరుణనేలి, రక్షోత్సరాదా నీ చరణాలే శరణమే. చిత్తములో అంత శివమయమే దేవా, చిత్తములో అంత శివమయమే, నిన్ను సేవించు దాసులకే లేదు భయమే. చిత్తములో అంత శివమయమే, నిన్ను సేవించు దాసులకే లేదు భయమే. చిత్తములో అంత శివమయమే, నీ చరణములే నమ్మితిరా, నీ చరణములే నమ్మితిరా, ఇంక నీ స్మరణం నేను మాననురా. చిత్తములో అంత శివమయమే. ఎదవేణువుగా అది పరవశించి ఊగే ఊయలగా, మేడవిల్చే ఎదవేణువుగా అది పరవశించి ఊగే ఊయలగా, నా హృదయం పలికే కవనముగా, నా హృదయం పలికే కవనముగా, నీకే నాతనువు చేశాను అర్పణగా దేవా. చిత్తములో అంత శివమయమే, కలించదావేళ నా మొరలే, నువ్వే కొలువు తీర్చే వేళ తిరునాళ్ళే. ఆలించరావేళ నా మొరలే, నువ్వే కొలువు తీర్చే వేళ తిరునాళ్ళే. వేరే ఏదో వరము కోరనులే, వేరే ఏదో వరము కోరనులే, మదిని నీ నామం కలనైన మరువనులే దేవ. చిత్తములో అంత శివమయమే, నిన్ను సేవించు దాసులకే లేదు భయమే. ఓ పుణ్యం చేసుకున్నాను కదా దైవమా, జన్మ జన్మలకు తీర్చలేని గొప్ప మేలు చేసేవయ్యా. చంద్రశేఖర మహాత్మ, నాకు తెలియజేయవలసిన కృతజ్ఞత ఎనలేని మీ మృదు భాషణలోనే అణిగి ఉన్నది. ఈశ్వరుని కన్న మిన్నగా తమని పూజిస్తున్న నన్ను ఇక రాజని గౌరవించడం మాని శ్రీవారి సేవకునిగా స్వీకరించండి. ఇంకా శేషించిన భాగాన్ని దాసులకు వినిపించండి.
పూర్వజన్మంలో పుణ్యం చేసుకున్న మానవునికే నీ పాద సేవ లభిస్తుందన్నారు వాగీశ భగవతారు. వారిని చూసి ఈ దేశాన్నే ఏలిన మీ ముత్తాతగారు, ఆర్యా నీవు వాక్కుకే ఈశ్వరుడు అని వినుతించి సన్మానించారు. ఆ మహాత్ముడు వాగీశ్వరుని వర్ణించటం వీలవుతుందా? అంతేనా, దోగాడే బిడ్డడుగా ఉన్నప్పుడే ఉమాదేవి ఇచ్చిన పాలు తాగి దేవుని బిడ్డడైనారు క్షీర జ్ఞానాంబికాసుడు. వారిని వర్ణించి అర్హత ఈ దాసునుకున్నదా? లేకున్నను పెద్దలు ఆనదిచ్చేందున ఆ ఇద్దరి మహాత్ముల చరిత్రలు నేను చెప్తున్నాను. భక్తాగ్రేశ్వరులారా, ఈ ఊరికి అనంత వాగీసులు వచ్చారని మార్గమధ్యాన నాతో ఎవరో అన్నారు. వాక్కుకే అధిపతి, పూజించవలసిన వ్యక్తి, 80 ఏళ్ల పండు ముదుసలి దేవుని మీద పాడుతూ దేశం పర్యటించే వారికి సాటి వేరే ఎవ్వరూ లేరు. ఆ మహాత్ముడు ఈ ఊరిలో ఇప్పుడు ఉన్నారని తెలిసాక వారి దర్శన భాగ్యం పొందకుండా వెళ్తామా? ఆ భక్తుడు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని వస్తే చిన్నగా అక్కడికే చేరి మనల్నందరిపై కృప చూపించమని, దీవించమని ప్రార్థించి మరీ వద్దాం. శీఘ్రమే ఎవరో ఒక వ్యక్తి ఊళ్ళోకెళ్ళి ఆ వాగీసులు ఎక్కడ ఉంటున్నారో తెలుసుకుని రావాలి. దాసుడు ఇక్కడే ఉన్నాడయ్యా. ఇది వాగీసుని గొంతులా ఉందే, ఎక్కడ ఉన్నారాయన? గొంతు వినిపిస్తుంది, రూపం మాత్రం కనపడడం లేదే. తమ పల్లకి మోసే బొయ్యిలలో నేను ఒకడినయ్యా. శివ శివ, ఎంతటి అపచారం, దించండి పల్లకి శీఘ్రం. ఎంతటి మహాపరాధం ఈనాడు జరిగిపోయింది. మీ సేవా భాగ్యం కోసమని తప్పించిపోతున్నా. ఈ చిన్నవాణ్ణి పెద్దలు ఇలా చేయడం భావ్యమేనా? నాకు పూజనీయులైన గురుదేవులు మీరే అని అనుకుంటున్నానే. ఆ మాట అనడానికి కూడా నా వంటి వానికి అర్హత ఉందో లేదో అనుకుని మనసులోనే సేవించుకుంటున్నానే. అలాంటిది నా మనోమందిరంలో కొలువైన మీరే నన్ను ఇలా మోస్తారా? ఈశ్వర, ఈ పాపానికి పరిహారమే లేదు. క్షీర జ్ఞానాంబిక తనయ్య, మహాపర్వతమే అద్దంలో చిన్నదిగా కనిపిస్తుంది. అలా తమరు చిన్నగా తలచి నన్ను పెద్దని చేస్తున్నారు. లోకంలో ఎందరో కోటాను కోట్ల పిల్లలు ఏడుస్తారు, కానీ మీరు ఒక్కసారి ఎక్కినంతనే ఉమాదేవి ఎదిగి వచ్చి తన పొత్తిళ్లలో పెట్టుకుని మీకు జ్ఞానమనే పాలు ఇచ్చారు అంటే ఆ భాగ్యం పొందిన అదృష్టవంతుణ్ణి, అఖిల జగతికే వెలుగైన జ్ఞానదీపాన్ని ఈ దాసుడు మోయటానికి ఎంత పుణ్యం చేసుకుని ఉంటాడు. అదా తమరు తప్పని అంటున్నారు. ఆర్య, నా జీవితాంతం ఏలిన వారిని సేవించి నా బ్రతుకు పునీతం చేసుకుందామనుకున్నా. అంతలోనే నేనే వాగీశుణ్ణనే వార్త ఏలిన వారికి తెలిసిపోయిందని విచారిస్తున్నా. శక్తి కుమారా, నేను వయసులోనే పెద్దవాణ్ణి, బుద్ధిలో ఏలినవారే పెద్దవారు. స్వామి, మీరు పొగడవద్దు. నన్ను ఎక్కడి నుంచి మోసుకొస్తున్నారు? మధురాపురం నుండి ఏలిన వారిని మోసే భాగ్యం నాకు కలిగిందయ్యా. వాగీశరా, ఇక నన్ను మోయను వద్దు, నన్ను ఇలా బాధ పెట్టను వద్దు. ఏం వాగీశా, ఇక మనమిద్దరం ఒకటై పుణ్యక్షేత్రాలను దర్శించి ఈశ్వరుని పదములు సేవిస్తాం. నీకు ఇష్టమేనా? ఆజ్ఞ ఇవ్వండి, అనుసరిస్తా. మొట్టమొదట ఏ ఊరికి వెళదాం? దాసాన దాసుడు, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. అలా కాదు, నాకన్నా పెద్దలు ఆజ్ఞ ఇస్తే ఆ ప్రకారం నడుచుకుంటా. తిరుపుర నగరానికి వెళదామా? నన్ను ఎక్కడికి రమ్మన్నా వస్తాను. విధేయుడి బాలుడు, అవధేయుడి దాసుడు, అంతా శివమయం. సర్వం శివా, అంతా శివమయం, అంతా శివం. శ్రీవాగిక, ఈ తిరుపుర నగరికి వచ్చిన దగ్గర నుంచి చెప్పలేనంత గొప్పగా నా మనసుకు నెమ్మది చేకూరింది. అందులో గురువుగా మీరు కూడా ఉండడం వల్ల నే పరమానందభరితుడయ్యాను. నేను ఆ విధంగానే అనుకుంటున్నాను. ఈ జీవితానికి, ఈ దాసుని జన్మ జన్మలకు శ్రీవారిని సేవించడమే మహాభాగ్యం అనుకుంటున్నాను. మహనీయ అయ్యా, ఈ ఊరి చుట్టూ సముద్రం అందంగా అలంకరించింది, ఈ దృశ్యం చూడవలసిందే. ఈశ్వరుణ్ణి తలచి మనం ఆనందంగా పాడుతున్నాం. ఆ పాటకు ఈ కడలి పొంగి త్రుళ్ళి త్రుళ్ళి
తిరుపురనాథుని కోవిలను దర్శించి వద్దామా? అలాగే వెళదాం. ఈ ఊరులోని జనులందరూ కోవిల మీద వింత కథను ఒకటి చెప్పగా విన్నాను. ఏం కథ? ఈ ఊరి ప్రజలు ఆలయం వెనకనున్న ద్వారం నుంచి కోవిల్ లోపలకు వెళ్తున్నారు. ఇదెక్కడి కర్మ? కొల్లగొట్టే దొంగలే కదా వెనుక మార్గం గుండా వెళ్తుంటారు. దేవుణ్ణి దర్శించడానికి వేరే మార్గం లేదా? ఈ ఊరిని ఏరిన శ్రీనాథ చక్రవర్తి తన తలచిన కార్యం ఈ స్వామి నెరవేర్చలేదని ఆ దేవుని మీద కోపం వచ్చి ఆలయ సింహద్వారాన్ని మూసివేశాడు. దాంతో వదిలిపెట్టక ఎవరూ తాళం తీయకూడదని రాజ్యంలో పెద్ద చట్టం విధించాడు. చాలా కాలానికి ఇంకొక ఏలుకొచ్చిన తర్వాత ఈ ఊరి ప్రజలు ఆలయ సింహద్వారాన్ని తెరవ ప్రయత్నించారు. కానీ పలు సంవత్సరాలు మూసిన కారణంగా బలవంతముగా తెరిస్తే కోపురం విరిగి మీద పడుతుందనే భయంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. నాటి నుండి నేటి వరకు సింహద్వారం తెరవబడనూ లేదు, ముఖద్వారం గుండా ఎవ్వరూ కోవిల్ లోపలకు ప్రవేశించనూ లేదు. అందుకని పురవాసులు వెనక మార్గం నుండి ఈశ్వరుణ్ణి పూజిస్తున్నారు. మహనీయ, ఈశ్వర చరణాలకు జీవితాన్ని అంకితం చేసుకున్నా మనం అందరి వలె వెనక మార్గంగా ప్రవేశిస్తావా? వద్దండి, ఊరికే ఉండొద్దండి. సింహద్వారం తెరవడం, శివుణ్ణి ప్రజలు ఆ ద్వారం గుండా దర్శించడం మనిద్దరి మూలంగానే ఈనాడు జరగక తప్పదు. నాదానికి ఏ నాయకుడైన ఆ నటరాజు మన గానాన్ని హృదయపూర్వకంగా వినడా. ఆలయం ఉంటే నిలిచి ఆ శివుని గురించి మనం పాడుదాం. ఆ పాటకు మూసుకున్న సింహద్వారం తెరుచుకుంటుందో లేదో అప్పుడు చూద్దాం. పదండి. కంఠానికి బండరాళ్ళు కట్టి కడలిలో విసిరినప్పుడు ఆ శివుణ్ణి పరమేశ్వరాయని కీర్తించి పాడేసరికి మనసు కరిగి మిమ్మల్ని దరిచేర్చిన వాడు మరి ఈనాడు మాత్రం మార్గం చూపించడా? అదండి ప్రయత్నం చేద్దాం. నగర నివాసులారా, మహేశ్వరుడు కొలువు తీర్చిన ఈ కోవిల తలుపులు పెక్కేళ్లుగా ఇలా బంధించబడి దర్శనానుకూలత లేకపోయిందంటే భరించరాని బాధగా ఉంది. ముఖద్వారం నుండి ముజ్జగాలకు ప్రభువులైన శంకరుని ఇంక జనులందరూ దర్శించే తరుణం ఆసన్నమైంది. మూడేళ్ల వయసులోనే ఉమాదేవిచ్చిన పాలుసాకి పలు పాటలు రచించిన జ్ఞానాంబికా కుమారులు ఇప్పుడు ఈ సింహద్వారం తలుపులు తెరిపిస్తారు. నగరవాసులందరూ ఆ దృశ్యాన్ని చూసి పులకించండి. మహనీయ, మీరు మహాత్ములు, నే చిన్నవాణ్ణి. తెలివి, అనుభవం, భక్తి, వయస్సు, జ్ఞానం అన్నిట్లో పెద్దవారే, పూజులే. కనుక మారు మాట్లాడక ఇడుకోలను ఆలకించి ఆనందంగా పరమేశ్వరుడే పరవశించి తలుపులు తెరిపించేలాగా తమరే పాడు. చిత్తమయ్యా, అంతా శివమయ్య. మూర్ఖులి పాలించు భూపాలురే, పగచేత స్వామిని బంధించిరు. కన్నారమిము చూడ తలుపులే, భక్తు
ద్వారములా యదలో ఉప్పొంగే పరవశమే నా యదలో ఉప్పొంగే పరవశమే నాను శివమయమై పిలిచే తీయవయ్యా ఎదలో ఉప్పొంగే పరవశమే నాను శివమయమై పిలిచే తీయవయ్యా జ్ఞానమనే తలుకో తీయవయ్యా కన్నుల విందుగ గుండెల చిందుగ కనగా దయగనవా శంకరి ప్రేమోన్మత్తవ శంకర శుభకర దయగనవా కరుణకు నలవని జగమున విని విని నమ్మితి దయగనవా పదముల స్థిరమగు పదమని నిన్నే పొలిచితి దయగనవా తలుపే తీయవయ్యా తీయవయ్యా ముందా ఈశ్వరుణ్ణి పూజించండి, శివకటాక్షం పొందండి. అయ్యా, మూసుకున్న తలుపులు తెరిపించి ఈశ్వరుణ్ణి దర్శించే భాగ్యం కలిగించింది మీరేగా స్వామి. అందుకని మీకు నమస్కారం పెడితే ఆ భగవంతుడికి పెట్టినట్టు. శివ లేండయ్యా, లేచి రండయ్యా. శివభక్తులారా, మూసిన తలుపులు తెరిపించటం ఒక్కటే శివదాసులకు సాధ్యమవుతుందని అనుకోవద్దయ్యా. తెరిచిన తలుపులు మళ్లీ మరొక్కసారి మూసుకుపోయే విధంగా ఇప్పుడు జ్ఞానాంబికా కుమారుని రూపించి చూపిస్తారు. ఆ దృశ్యాన్ని మీరు చూసి తరించండి. ఇంకా పాడండి. శ్రీ వాగీశ్వర, నీ మాటకు మారుమాట ఉంటుందా? తప్పకుండా పాడతా. అంతా శివమయం. సకలం మధురం మధురసుధారస భరితం అర్పించు ప్రతి కుండే ఆలయమే కాదా అహమనే తలుపు ముగించరాదా పడిపోయారే, ఎందుకో మాకు భయంగా ఉంది. భయపడద్దు, ఈ మహాభాగవతునికి ఇంకా 1000 ఏళ్లు జీవించే భాగ్యం ఉంది. పూర్ణాయుష్మంతుడు, ఈ ప్రాణానికి ఏం ఆపద లేదు. మహనీయ, మెల్లగా నెమ్మదిగా లేవండి. కూలిపోతున్నారే.
శ్రీవారు ఒక పద్యం పాడిన వెంటనే తలుపులు మూసుకున్నా. అదే నేను పలు పాటలు పాడినప్పుడే తలుపులు తెరుచుకున్నా. నాయన మీకు 9 ఏళ్ల వయస్సు, నాకు 90 ఏళ్ళు. ఇంకెప్పుడు ఒకే ఒక పద్యం పాడిన వెంటనే ఫలితం సాధించటానికి నేనెంత శ్రమ పడాలో ఏమో. అందుకు వయస్సేది, నా ఒంట్లో బలమేది? శ్రీ వాగీశ, జరిగిన విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుని చింతిస్తున్నారు. నేను ఒక పద్యం పాడేటప్పటికే దేవునికి విసుగనిపించింది, ఉండలేక తలుపులు తిరిగి మూయించారు. అదే తీయగా మీరు పాడిన పాట ఆ దేవునికి ఎగటగా తోసల, తనే మైమరిచిపోయాడు. తర్వాతనే తాను యథాస్థితికి వచ్చాడు, వెంటనే తలుపులు తెరిచి కరుణ చూపించాడు. చెప్పండి, ఇద్దరిలో మరిప్పుడు అధికులు మీరే కదా. జగజ్జనని జ్ఞాన క్షీరమాధుర్యాన్ని క్రోడిన విజ్ఞాని తమరితో దాసునికి వాదించి మెప్పించడం శక్యమా? నాయన, తీయని నీ మాటలు నేను ఆలకిస్తూ ఉన్నప్పుడు ఆ రసమాధురి చెలరే తేనెలు సాగి ఊయలలోకి నా ప్రతి అణువు పదవశించిపోతోందయ్యా. సరే, నాదొక విన్నపం. హారతీయండి. మరి మన ఇరువురం కలిసి ఊళ్ళు తిరగడం కన్నా చెరివక దిక్కుగా ఊరూరా సంచరించి శివలీలలు పాడవచ్చు కదా. గౌరీ కుమార, ఎలా చెప్తే అలాగే నడుచుకుంటానయ్యా. తమరు ఉత్తర దిశకు వెళ్ళండి, నేను దక్షిణంగా వెళ్తాను. ఆజ్ఞాబద్ధుడిని. శ్రీ వాగేశ, ఈ వియోగ భారం నాకు భరించరాని కష్టం. మీరే ఆ మాట అంటే నా మనస్సు ఎంత బాధపడుతుంది. నాయన, ఈ ప్రేమానుబంధానికి అర్థాన్ని చెప్పగలవా? చెప్పలేము, అంతా ఈశ్వరుడి విలాసం. శ్రీ వాగీశ, మళ్ళీ ఎప్పుడు కలుస్తాం మనం? ఆ దేవుని ఆజ్ఞ ఉంటే మళ్ళీ కలుస్తాం. అంతా శివార్పణ, అంతా శివార్పణ, అంతా శివమయం, అంతా శివమయం. నమస్కారం అయ్యా. నమస్కారం, కూర్చోండి. ఆర్యా, ఈ చింతలూరులో అనంతవాగీశుని పేరు పలు ధర్మాలయములు నిర్మించబడి ఉన్నాయి. వాటిని నిర్మించిన ధర్మాత్ములెవరు? మహాత్మా, ఈ చింతలూరిలో శంభుదాసుడు అనే ఓ భాగ్యవంతుడు ఉన్నారండి. వారు శ్రీవాగీశుని ఏనాడు చూడకపోయినప్పటికీ ఆ భక్త శిఖామణి యొక్క మహాత్యాన్ని, వారి పేరు ప్రఖ్యాతుల్ని తెలుసుకున్నప్పటి నుంచి తను సంపాదించిన యావదైశ్వర్యం ఆ శ్రీవాగీశుని పేరున సత్కార్యాలకు వెచ్చిస్తూ వస్తున్నారు. వారెవరో కాని మహత్తర పుణ్యాత్ముడు, మహాభక్తుడు. ఆ శంభుదాసుని నివాసం ఎక్కడున్నది? ఆదిగో ఆయిల్లే ఆయన నివాసం. సరేనయ్యా, భద్రంగా వెళ్ళండి. ఆదిశివుని నాదమయుని కథ వినవమ్మా.
శివుని నాదమయుని కథ వినవమ్మా ఆదిశక్తి కాత్యాయిని కృపగొనవమ్మా ఆదిశివుని నాదమయుని కథ వినవమ్మా నమస్కారం స్వామి నమస్కారం ఇంతకు ముందు పాడింది అయ్యగారేనా అవునమ్మా దేవుని మీద ఒక అమ్మ అతి కమ్మగా పాడడం ఆలకించి నాలో మైమర్చి నేను కలిసి పాడేనమ్మా ఇంతకు ముందు పాడింది తమనేనా అవును స్వామి ఈశ్వరుండి ఈ ఇంటి కులదైవమైన శ్రీ వాగీశుండి తలచి నేనే పాడాను అంతా శివ అది చాలా భక్తిరసమైన పాటమ్మా స్వామి ఏలిన వారి గురించి తెలుసుకోవచ్చా ఈశ్వరుని పాదపద్మాలను కొలుచుకునే దాసుండి మహాభాగ్యం స్వామి శివదాసవరుల మీద ఈ కుటుంబానికి గొప్ప గౌరవం ఉంది అయ్యా అలసిపోయినట్టున్నారే కొంచెం పలహారం తీసుకురానా అమ్మా వీణులకు విందవనప్పుడు కదా ఆకలి తెలుస్తుంది గానరసాన్ని ఆస్వాదించిన నాకు భోజనం ఎందుకు సరే మరి మీకేం కావాలి ఈ ఇంటికి యజమానురాలు తమరేనా అవును స్వామి తమరి పేరు ఇందుమతి శంభుదాసులు నా భట్టే స్వామి అరుగు వారే వచ్చేశారు నమస్కారం స్వామి శంభుదాస శ్రీవారికి ఆయుష్ వెయ్యేళ్ళు ఇంతకు ముందు తమర గురించి అనుకుంటున్నాం ఇంతలో తమరే వచ్చేశారు ఏం కావాలి మీకు నా వల్ల కావలసిన కార్యం ఏమైనా ఉందా ఏమీ లేదు ఏమీ శ్రీవాగీశుని పేరున ఈ ఊరిలో పలు ధర్మాలయములు స్థాపించి నడిపించేది తమరే కదా అవును స్వామి ఆ వాగీసులను కులదైవముగా భావిస్తున్నా వారు పాడిన పాటలు ఈశ్వరునికి వారు చేసే సేవలు వారి గురించి విన్నప్పటి నుంచి నే సంపాదిస్తూ ఉన్న ధనం ఆ మహాత్ముని పేరుగా మంచి కార్యాలకు వినియోగపరుస్తున్నా అయ్యా ఆ వాగీసుని మీద నా భక్తి చూపే అభిమానం వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రుల మీద కూడా ఉండదు ఈశ్వరునికి సేవలు ఆయన చేస్తుంటే వారి పేరున ఈయన ఏదో తోచిన సేవ చేస్తున్నారు ఒక మాటలో చెప్పాలంటే అన్ని చోట్ల వారి పేరు అహర్నిశలు ఉండాలనే తపనతోనే ఈ ఇంటికి కూడా శ్రీ వాగీశ నిలయం అనే పేరు పెట్టుకున్నాం ఇదిగో వీడే మా బిడ్డడు వీడికి కూడా వారి పేరే పెట్టుకున్నాం నమస్కారం స్వామి అంతా శివాత్మను అది సరే ఆ వాగీశు ఎక్కడైనా మీరు చూశారా లేదు స్వామి ఒక్క క్షణమైనా విశ్రాంతి లేకుండా శివుని సేవిస్తూ ఏడాది పొడుగునా పలు ఆలయాలు దర్శిస్తున్న వారిని పూజించే భాగ్యం ఇంతవరకు మాకు లభించలేదు ఏదో ఒక రోజున ఆ మహాత్ముని పాదాలు ఈ ఇంటిని పావనం చేస్తే ఆనాటితో మా బ్రతుకులు ఫలించి చరితార్థములవుతాయని భావిస్తున్నాం స్వామి ఇదెక్కడి పిచ్చితనం స్వామి ఎందుకలా అంటున్నారు ఎందుక దేశంలో ఎవరైనా పేరు తెచ్చుకోవటానికి తన పేరున దానాలు చేయడం ఆచారం అది విడి ఎవడో పరాయి వ్యక్తి వాడి పేరున ఇన్ని ధర్మాలు చెయ్యడం అంతటి పేరుకు అర్హత ఉన్నవాడు ఆ వాగీశుడు మీరెవరో వయసు ముదిరిన వారిని అతిథులని ఇంతటిదాకా గౌరవిస్తూ వచ్చాను ఇంకొక మారు శ్రీ వాగీశుని కించపరుస్తూ మాట్లాడడం కానీ జరిగితే ఇక్కడ ఒక్కరి అయినా ఉండదు ఇంకా మీరు వెళ్ళొచ్చు ఆగ్రహపడవద్దు ఈ ఇంటి కులదైవంగా భావించే వారిని కించపరిచి మాట్లాడితే ఏ విధంగా మమ్మల్ని సహించమంటారు నీకు వయసు పెరిగిందే తప్ప బుద్ధి మాత్రం పెరగలేదే తల్లి తప్పుగా మాట్లాడితే మన్నించమట్టు ఆశ్చర్యపడకండి మీ అభిమాన బంధానికి రుణపడి ఉన్న ఆ అనంత వాగీశుణ్ణి నేనే స్వామి 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 మా నేరం మన్నించండి స్వామి చేసిన తప్పు మన్నించండి దాసు అజ్ఞానాన్ని మీరు క్షమించండి కళ్ళు కని కొలుచుకున్న దైవం కంటికి ఎదురకుండా కనిపిస్తే కళ్ళు కానకుండా ఏదేదో మాట్లాడారు దాసుల అపరాధాలు మన్నించండి స్వామి మన్నించండి ఆర్య దాస జనుల దైవమా కులదీపమా మీ దరిశన భాగ్యం కలగడం ఎంత పుణ్యం ఇన్నాళ్లకు ఈ దీనుల జన్మలు సార్థకమైనవి స్వామి కళ్ళ కలలు నిజమయ్యాయి అనంత వాగీశ్వర ఈ చిన్న వాగీశుని ఆశీర్వదించండి స్వామి ఆయుష్మంతుడా పేరుకు మాత్రమే నేను వాగీశు భవిష్యత్తులో నీవు వాక్కుకి అధికారి అవుతావు అధికారి అవుతావు ఆర్య
ఈనాడు మంచి రోజు శుభదినం నా కులదైవమే కరుణించి వచ్చిన రోజు లోకంలో నా వంటి భాగ్యశాలి వేరెవరూ ఉండగోరని పొంగిపోతున్నాను నేను భాగ్యశాలినేనయ్యా ఎందుకు చెప్పను దేవునికి తప్ప వేరెవరికి గౌరవం ఉండదనుకున్నాను మరిప్పుడు నాకు ఇంత గొప్ప గౌరవమా అంత శివార్పణం భాగేశ్వర శ్రోతల హృదయాలను నీతులతో కరిగిస్తారని విన్నాం నేడు ఆ మాటలు వింటూ పులకిస్తున్నా నీతులు చెప్పే అర్హత నాకేది అంతా వానిలీల నేను చెప్పే మాటలు ఈశ్వరుని మాటలే లోనుంచి శివుడే పలికిస్తాడు నేను పెదవుల్ని మాత్రం కదిలిస్తాను స్వామి ఇక ఎక్కడికి తమరు వెళ్ళకూడదు ఈ దాసుని గృహంలోనే ఉండాలి తమరు ఈ కట్టె కట్టెల్లో కాలే వరకు నేను శివక్షేత్రములు దర్శించి వానిలీలలు పాడవలను ఒక్క చోట నేను ఉండరాదు స్వామి కొంతకాలమైనా ఇక్కడ ఉండకూడదా ఈ అల్పుణ్ణి మన్నించి వదులు తల్లి స్వామి ఈ ఒక్క రోజైనా ఒక్క పూట ఆ ఒక్క పూట మా ఇంటి నుండి భిక్ష స్వీకరించక తప్పదు నాక భిక్ష స్వామి ఇది కూడా అంగీకరించకపోతే దాసులు మనసులు బాధపడతాయి సరే ఒక్కనాటి ఒక్క పూట ఉండి వెళతానయ్యా ఒక్క పూటే నేను కోవిలకు వెళ్ళి ఈశ్వరుని సేవించి వస్తాను అంతలో వంట సిద్ధం చేసి ఉంచుతాను స్వామి ఆయుష్మంతుడా నేడు నువ్వు నేను కలిసి భోంచేద్దాం ఏ అలాగే స్వామి వస్తా తోడుగా నన్ను రమ్మంటారా ఇక్కడ ఒకనాడు తోడుగా వచ్చిన అక్కడిదాకా తోడు ఎవరు వస్తారు ఇంకో మాట సంసారులైన వారు సన్యాసులు వెంట రాకూడదయ్యా ఇందుమతి బిందుకు కావలసిన వంటలు త్వరగా సిద్ధం చేసి నేను అంగడికి వెళ్ళి అనంతవాగీసునికి పూలమాల ఒకటి తీసుకుని వస్తాను చింతలూరులో వెలిసిన శ్రీకంఠ పరమేశ ప్రయోద్ధరణ చేయలు శివదాసవరులైన నాలాంటి వాళ్లే శ్రేష్ఠులనుకొని ఇంతవరకు గర్వపడుతుంది కాని ఈ ఊరిలో ఉంటున్న శంకుదాసుడు నా పేరున పలు ధర్మశాలలు కట్టించి లోకులను సేవించి శివదాసులందర్నీ మించిపోయారు అతని ధర్మబుద్ధికి లోకంలోని జ్ఞానులందరూ మనసారా కృతజ్ఞత చెప్పుకొనక తప్పదు ఈశ్వర మహాభక్త శిఖామణి అయిన శంఖుదాసుడు వారి కుటుంబంలోని వాళ్ళు 1000 ఏళ్ళు జీవించి మంచి మంచి ప్రజాహిత కార్యాలు చేసేలా నువ్వు చల్లగా దీవించు స్వామి అమ్మా నువ్వు ఇవాళ ఎంత త్వరగా వంట పూర్తి చేసావో తెలుసా అమ్మా కుమారా శ్రీ వాగీసులు మన ఇంటికి విందుకు వస్తున్నారనే సంబరంలో నాకు కాలమే తెలియకపోయే నేను శ్రీ వాగీసులతో కలిసి భోంచేస్తానన్న మాట నా బడిలోని కుర్రాళ్ళందరితోనూ చెప్పొస్తా అది సరే భోజనాలు అవి అయిన పిమ్మట వారి పాటలెప్పుడూ పాడుతూ ఉంటావే అవన్నీ వారి ముందు పాడాలి నువ్వు తప్పకుండా పాడతా వారితో ఏం మాట్లాడినా వినయ విధేయతలు మరిచిపోరాదు తెలుసా మరి అలాగే సరే సరే చాలా పొద్దెక్కింది నువ్వు తోటలోకి వెళ్ళి మంచి ఆకులు పట్టుకురా సరే ఇదిగో నువ్వు చెప్పినట్టే మంచి ఆకు పట్టుకొని వచ్చానమ్మా కుమారా ఎందుకు మాదిరిగా మాట్లాడుతున్నావు ఇక నాకు ఎవరికి ఉపయోగపడే భాగ్యం లేదమ్మా ఏం బాబు ఏం జరిగింది నాయన తోటకు వెళ్ళినప్పుడు అక్కడ నాకు పాము నన్ను కాటేసిందమ్మా అనంత వాగీసులతో కూర్చొని విందు భోజనం చేయలేనందుకు వారితో నన్ను మన్నించమని చెప్పమ్మా మన్నించమని చెప్పమ్మా నా బాబు అనంత వాగీసు 100 ఏళ్ళు బ్రతుకు పూర్తయిందా పాడు పావుకు నిన్ను బలివ్వటానికైనా 10 మాసాలు మోసి పెంచి లాలించి పాలించి పెంచాను నిన్ను కరిచిన నాకు నన్ను కాటేయకూడదా ఇలా నువ్వు మమ్మల్ని అన్యాయం చేసి పోతావని నేను కలలో కూడా ఊహించలేదు కుమారా నేను ఊహించలేదయ్యా బిడ్డ
భవిష్యత్తులో వాక్కుకే అధికారి అవుతామని అనంత వాగీసులు దేవించారే. వారి మాట అబద్ధమవుతుందా? వరాలిచ్చే దైవం కంటికి కనిపించినప్పుడే కనిపించని లోకాలకు చేరిపోవాలని నీ తల మీద వ్రాసి ఉందా నాయన? కుమార బిడ్డ కళ్ళొకసారి విప్పి మాట్లాడు నాయన. అమ్మాని ఒక్క మారు పిలువు నాయన, ఒక్క మారు పిలువు. స్వామి ఈ దౌర్భాగ్యాన్ని నేనేమని చెప్పేది? జరగకూడని జరిగిపోయింది స్వామి. ఇవాళ మన బిడ్డడు సాగు పాము కాటుకు బలైపోయాడు. నా ముద్దుల కుమార, నా బంగారు తండ్రి, ఈనాడు ఒక శుభదినం. అనంత వాగీసులు మన ఇంటికి వచ్చిన మంచి రోజు అని మేమెంతో పొంగిపోతున్న తరుణంలో తీరని మారని దుఃఖాన్ని కలిగించి లోకం నుండే వెళ్ళిపోయావా తండ్రి. ఈశ్వర, అడగకుండానే నాకు అన్ని సంపదలు అనుగ్రహించి అడిగిన ఈ ఒక్క బిడ్డని అపహరించాలా తండ్రి? ఇదెక్కడి వంచన? కన్నబిడ్డే పోయినప్పుడు ఈ లోకంలో జీవించడం మాకు సాధ్యమేనా? లేదు, ఒక్క క్షణం ఉండలేము. బిడ్డడే దక్కనప్పుడు ఈ లోకంతో నాకు నిమిత్తమే లేదు. ఇందుమతి, పుత్రశోకం నిన్ను మాత్రమేనా? నన్ను పిడిస్తుంది. అయితే ఒకే ఒక మాట, మన ఇంటికి వచ్చి భిక్షకు సమ్మతించి అనుగ్రహించారే ఆ అనంత వాగీసులు, ఆ భక్తుడికి ఈ ఒక్క పూట ఉపచారాలు గావించి ఆ పైన మనిద్దరం కలిసే ప్రాణత్యాగం చేసుకుందాం. పొంగిపొరిదే ఈ దుఃఖంలో వచ్చిన మహాత్మునికి ఏ విధంగా వరం చేసేది స్వామి? శంభుదాస, ఈ దాసుడు వచ్చేసాడయ్యా. చేతులెత్తి ప్రార్థిస్తున్నా, దుఃఖించకూడదు. సిద్ధం చే భిక్షకు, నేను పోయి వాళ్ళని తీసుకొస్తాను. నమస్కారం స్వామి, రండి. ఏమయ్యా, ఇవాళేదో నీ ముఖం వాడినట్టుంది. ఏమీ లేదు స్వామి, ఏమీ లేదు. ఇంత ఆలస్యమైతే మీరు వెళ్ళిపోయారేమో అని మనసు కాస్త కలవరపడింది. మాట తప్పను, మాట ఎప్పుడు తప్పను. రండి, దయచేయండి స్వామి. లేని సిరి సంపదలకు నీ వంశం వృద్ధవుతుందమ్మ. తమరు కూర్చోండి స్వామి, ఫోన్ చేయండి. నీవు నీవు నాతో కలిసి ఫోన్ చేయాలి. లేదు స్వామి, ఈనాడు మేము స్వయంగా మీకు ఉపచరించే భాగ్యం పొందబోతున్నా. విందుకొచ్చిన వారు విందు ఇచ్చేవారు కలిసి ఫోన్ చేస్తేనే అది విందు, లేకపోతే అది మందు. మన్నించబోతున్నా స్వామి, నేను చిన్న పెద్దవాడి చేతన కూర్చుని ఫోన్ చేసే అర్హత ఉన్నవాణ్ణి కాదు. అయ్యా, మీ అందరితో కలిసి నేను ఫోన్ చేయటం మహాభాగ్యంగా తలుస్తున్నా, మరి కాదన రాదు. కానివ్వండి స్వామి, మీ ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటా. మన ఇరువురం కలిసి ఫోన్ చేస్తే సరిపోతుందా? నా పేరింటి బిడ్డడు నీ కుమారుడు కనపడ్డే వాణ్ణి కూడా రమ్మనండి, వాడు నేను కలిసి ఫోన్ చేద్దాం. స్వామి, ఇక వాడితో మనకే విధమైన ప్రయోజనం లేదు స్వామి. ఏంటలా మాట్లాడుతున్నారు? వాడు చనిపోయాడు స్వామి, అందరినీ విడిచిపెట్టిపోయాడు. తోటలోకి మంచి ఆకులు పట్టుకు రావడానికి వెళ్ళక సర్పం కరిచి మరణించాడు. ఎక్కడా బిడ్డ? ఇక్కడే ఉన్నాడు. శివ 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 శివ, చనిపోయిన బిడ్డ నుంచుకున్నా నాకు విందు. ఇదెక్కడే కర్మ? ఎక్కడ బాలుడు? రండి స్వామి. ఎక్కడ బిడ్డ? రండి. ఎక్కడ నాయన కొంచెం రండి స్వామి, చూపించు. చూడండి స్వామి, చూడండి. ఈశ్వర, ఇదేం నాటకం? ఇదెక్కడి వేడుక? సన్మార్గులకు ఇలాంటి ధర్మాత్మలకు ఇలా బాధలు కలిగిస్తే తండ్రి శంకర సత్యపాలనిదేనా? వరదలు అంటారు ఇదేనా? నిన్ను నమ్మి పాడింది ఎందుకేనా? మానవయ్యా, మానవయ్యా, నీ వేడుక నీ సన్నిధికే వస్తున్నా. గతించిన ఈ బిడ్డని నీ కృపకే అప్పగిస్తాను. ఏం చేస్తావో నువ్వే చెయ్యి.
చంద్రమౌళి భూషణము జాతి సర్పమా చంద్రమౌళి భూషణము జాతి సర్పమా నీకు అంత మంచి పదవేళ ఇంత దర్పమా చంద్రమౌళి భూషణము జాతి సర్పమా నీకు అంత మంచి పదవేళ ఇంత దర్పమా ఆదిశివుని దయ ఉందని అతిశయమా ఆదిశివుని దయ ఉందని అతిశయమా శివుని దాసవర్ల తీడిచు సాహసమా శివుని దాసవర్ల తీడిచు సాహసమా చంద్రమౌళి భూషణము జాతి సర్పమా నీకు అంత మంచి పదవేళ ఇంత దర్పమా గోవు చంత పాలు త్రాగి గౌరవించక తేను ఘోరముగా పొదుగు కోసే గుణము సాలిక గోవు చంత పాలు త్రాగి గౌరవించక తేను ఘోరముగా పొదుగు కోసే గుణము సాలిక మంచి వాళ్ళ కలుదరికి వంచన చేసి మంచి వాళ్ళ కౌదరికి వంచన చేసి వారి పిల్లవాని కాటు వేస్తే న్యాయమేదిక వారి పిల్లవాని కాటు వేస్తే న్యాయమేదిక మంచిగానే గుణమే మారవలే ఇక మళ్ళీ పిల్లవాడు బ్రతకవలే మంచిగానే గుణమే మారవలే ఇక మళ్ళీ పిల్లవాడు బ్రతకవలే గరణం పీల్చవలే బాలుడే బ్రతకవలే గరణం పీల్చవలే బాలుడే బ్రతకవలే గరణం పీల్చవలే బాలుడే బ్రతకవలే గరణం పీల్చవలే బాలుడే బ్రతకవలే బాలుడే బ్రతకవలే గరణం పీల్చవలే బాలుడే బ్రతకవలే గరణం పీల్చవలే బాలుడే బ్రతకవలే హరి బ్రహ్మాదులు పదములు పాడే హరుని మీదనే ఆనా నాద బ్రహ్మలవు తుంగుర నారద గానముపైనే ఆనా మంత్రస్వరూపిణి మంగళకారణి శంకరి మీదనే ఆనా పార్వతీపతిని కొలిచే నాగ సర్పమణిపై ఆనా దైవం పైనే ఆనా శివచరణుపైనే ఆనా సకల భూతముల ఆనా నా సేవల పుణ్యము ఆనా భూమే ఆనా లోకమే ఆనా నాపై ఆనా నీపై ఆనా శివార్పణ చెంపుదాసు సౌభాగ్యవతి ఈశ్వరుడు పునఃప్రసాదించిన వాగీశుడు తీసుకోండి చిరంజీవిని నిశ్చింతగా జీవితం సాగించండి దాసుని కులదైవమా బిడ్డలకు పునర్జన్మనిచ్చిన మహాత్మ మీ గొప్ప ఏమని పొగిడేది మీ రుణం ఏ విధంగా తీర్చుకునేది పరవశంలో మాటలు తడబడుతున్నాయి స్వామి ఆర్య శ్రీ బాగేశ్వర మీ తీయని గానామృతంలోని మహిమను ఇన్నాళ్ళు వింటున్నామే తప్ప కళ్ళారా చూడలేదు కానీ గతించిన బిడ్డడు మీ గానంతో పునర్జీవితుడైన దృశ్యం దర్శించి ధన్యులమయ్యాం స్వామి ఇంతకుముందు అనుగ్రహించిన విధంగా దాసుని గృహానికి వచ్చి విందు స్వీకరించి వెళ్ళండి కాదనకండి
అంత శివార్పణం అంత శివార్పణం అయ్యా ఇలా ఆపసోపాలు పడుతూ కదలలేకపోతూ మీరింత బలహీన పరిస్థితిలో ఏ ఊరు వెళ్ళాలని అనుకుంటున్నారు? ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతున్నాను. శ్రీకాళహస్తి అనే క్షేత్రానికి వెళ్తున్నా. ఆ ఊరిలో ఆర్త జనరక్షకుడైన కాళహస్తేశ్వరుని దర్శించబోతున్నా. శ్రీకాళహస్తిని దర్శిస్తారా? ఇంకా 10 ఆమడల దూరం ఉంది కదయ్యా. ఇప్పుడే మీరింత బలహీనంగా కనిపిస్తున్నారే, ఎప్పుడు అక్కడికి మీరు వెళ్ళగలరు? అంతవరకు ఈ ఒంట్లో ప్రాణాలు ఉంటాయా చెప్పండి. నా మాట విని వచ్చిన దాన్నే తిరిగి వెళ్ళిపోండియ్యా. అయ్యా, నేను శ్రీ కాళహస్తీశ్వరుణ్ణి దర్శించలేనప్పుడు ప్రాణాలు నిలిచినా ఏం ప్రయోజనం ఉంటుంది? సరే, మీ మనోధైర్యమే మీకు బలం. భద్రంగా మీరు వెళ్ళండి. ఈశ్వర, నా మనస్సులో కొలువు తీర్చిన దేవ, ఎన్నో తీర్థయాత్రలు సాగించిన నా కాళ్ళు ఇప్పుడొక్కడుగైనా వెయ్యలేకపోతున్నాయి. కొలిచే ఈ చేతులకు బలం తగ్గిపోయింది, చూపు కూడా కొంత మందగించింది, చెవులు పనిచేయడం లేదు, జిహ్వ మాత్రం నిన్ను స్మరించే స్థితిలో ఉందయ్యా. ఈశ్వర, ఈ పంచప్రాణాలు ఈ శరీరంలో ఉన్నప్పుడే నిన్ను దర్శించే అదృష్టం నాకు కలిగించరాదా? ఈ దాసుడు ఆ భాగ్యానికి నోచుకోలేదా? పరమేశ, ఈ చూపు జారి నా ప్రాణాలు హారి పంచభూతాల్లో చేరి ఈ తనువు నాశనమైపోతే నీ కాళహస్తి క్షేత్రాన్ని ఎప్పుడు చూడమంటావు? భక్తితో నిన్ను పొగుడుతూ ఎలా పాడమంటావు? శంకర, అడుగు వెయ్యలేని స్థితిలో ఉన్న ఈ అభాగ్యుణ్ణి నువ్వే కాపాడాలి. ఈశ్వర, విశ్వనాథుణ్ణి, పార్వతీనాథుణ్ణి, భక్త సంరక్షకుణ్ణి కన్నా కన్నారా కన్నా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.
ఈశ్వర దర్శనమిచ్చి దయచూపిన దయానిధి కరుణామయ అంతా నిన్నే కోరి అన్వేషిస్తూ ఉంటే దాసునికై దిగి వచ్చిన నటరాజ ఏమి నీ కృప దాసులకే దాసుడవని పురాణాల్లో నిన్ను పొగిడే మాటలు నిజమనిపించేవయ్యా అయ్యా ఈ దాసుడు ఇంతకు ముందు చేసిన దాంట్లో తప్పులేవేనా ఇంచు శంకర కరుణించు శ్రీవాగీశ్వర నీ పుణ్యసేవ మహత్తరమైనది వద్ధిల్లు మహాభక్తునిగా వద్ధిల్లు చిరస్థాయిగా వద్ధిల్లు గాన శిరోమణిగా సర్వం శివార్పణం